వెల్కమ్ టు రాబందుల రెక్కల చప్పుడు, ఒక ఓటమి వంద తప్పుడు. కేసీఆర్ ఓటమి, కేసీఆర్ ఊహించని ఓటమికి మనం ఒక కారణాల పరంపరని విశ్లేషించే పనిలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారి చివరికి గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్ర సమితిగా మిగిలింది అనే విమర్శల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అడుగడుగున కేసీఆర్ వెంట నడిచిన విద్యార్థులు ఎట్లా దూరం అయ్యారు కేసీఆర్కి, కేసీఆర్ పార్టీకి అనేది ఒక ప్రధాన అంశమైతే, ఈ మొత్తాన్ని ఒక వ్యక్తి కేంద్రంగా కేసీఆర్ చూపాలని ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఆయనే 88 కేసులు ఎదుర్కొన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనని ఒక పదవిచ్చి గౌరవించింది. ఎస్, మీ అంచనా కరెక్ట్. భారతదేశంలో అత్యంత పిన్న వయస్కుడైనటువంటి ఎమ్మెల్సీగా పెద్దల సభలో అడుగుపెట్టబోతున్న యువ నాయకుడు బల్మూరి వెంకట్, డాక్టర్ బల్మూరి వెంకట్ ఈరోజు మన గెస్ట్. వెంకట్ గారు నమస్కారం. నమస్తే అండి. నేను చాలా కొద్ది మందికి నమస్కారం పెడతా, ఇది మీకు కాదు మీ పోరాటానికి. నేను అదృష్టంలా భావిస్తున్నాను. యా వెంకట్ గారు, మీరు మీకు సంబంధించిన పోరాటాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీ ప్రధాన రాజకీయ స్రవంతికి హుజూరాబాద్ ఎన్నిక ఒక ప్రధాన కారణమైంది అని నేను ఫీల్ అవుతున్నాను. అంటే 100% అంటే పొలిటికల్గా ప్రతి ఒక్కరికి ఒక అవకాశం వస్తుంది. అవకాశం కొంతమందికి గెలుపు కోసం వస్తుంది, మరికొంతమందికి రికగ్నైషన్ కోసం వస్తుంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక అనేది పార్టీ నాకు అంటే నాయకుని లెక్క నాలో ఉన్న నా లక్షణాలని బయటికి తీసుకురావడానికి హుజూరాబాద్ ఎన్నిక నాకు ఉపయోగపడ్డది. ఆ రోజు చాలామంది విశ్లేషకులు మీడియాలో కానీ వెంకట్ని బలి పశువు చేసిండ్రు, బలైపోయిండు వెంకట్ని అని చెప్పని నాకు దగ్గరున్న వాళ్ళేమో పాపం అని చెప్పి తిట్టిండ్రు, దూరం ఉన్న వాళ్ళేమో మంచిగా అయిపోయింది వెంకట్ కథం అయిపోయింది అని చెప్పి తిట్టారు. కాబట్టి 100% హుజూరాబాద్ నాకు ఒక స్టెప్పింగ్ మైల్ స్టోన్ అనుకోవచ్చు. దానికి సంబంధించి నేను ఒక మీ పార్టీ నాయకురాలు ఒకరితోటి మాట్లాడిన మాట కూడా ఉంది, నేను దాని గురించి మళ్ళీ అయ్యేలోపు చెప్తాను. వెంకట్ గారు, ఈ మొత్తం అంశంలో ఒక గ్లోబరిన అంశం కానీ, ఒక ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన అవకతవకలు కానీ, ఎంసెట్ పేపర్ లీకేజ్ కానీ, ట్రిపుల్ ఐటీలో కానీ, ఈ ఎక్కడ విద్యార్థి సమస్యలు ఉంటే అక్కడ వెంకట కనపడ్డాడు. అంటే సి నాకున్న అంటే పార్టీ నాకు ఒక సిస్టమ్ ఇచ్చినప్పుడు నేను ఉన్నది ఎన్ఎస్వై విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడు. సో నా జ్యూరిడిక్షన్ అంటే నా లిమిటేషన్స్ పిల్లలకి సంబంధించి అంటే స్టూడెంట్స్కి సంబంధించి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో దానితో పాటు ఇంకొంచెం లిబర్టీ తీసుకొని యువకులకు సంబంధించి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో నా సిస్టంలో, అంటే ఈ రోజు కూడా నా జ్యూరిడిక్షన్ ఈ సమస్యల పట్ల నాకు మా పిసిసి అధ్యక్షులు చెప్పను లేకపోతే మా ఎమ్మెల్యేలు చెప్పను నేను ఆలోచించలే. దానికి వాళ్ళకి నేను ప్రాతినిధ్యం వహిస్తూ ప్రతిపక్షం ఉన్న విద్యార్థి సంఘానికి నేను రాష్ట్ర అధ్యక్షుడిని. సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కెళ్ళి మొదలు పెడితే మీరు చెప్పిన రెండు మూడే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అంశం పేపర్ లీకేజ్ కానివ్వండి, ఆ బాసర ట్రిపుల్ ఐటీ కానివ్వండి, జేఎన్టీయు క్రెడిట్ సిస్టమ్ కానివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీ కానివ్వండి, లేకపోతే దాని తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీల అంశం పైన కానివ్వండి, టీఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ కానివ్వండి, గ్రూప్ 1 రెండోసారి రద్దు అవ్వడం కానివ్వండి, గ్రూప్ 2 పోస్ట్పోన్మెంట్ కానివ్వండి, అంటే దాని తర్వాత 10th క్లాస్ పేపర్ లీకేజ్ బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు బట్ హరీష్ అనే పిల్లగాని అన్యాయం చేసే ప్రయత్నం కానివ్వండి, దానితో పాటు లావణ్య ఏదైతే స్కాలర్షిప్ రాక వనపర్తిలో లావణ్య అనే ఒక చిన్న పాప అంటే ఆత్మహత్య కానివ్వండి చెప్పుకుంటూ పోతే నెలకొక సమస్య ఉంది. ఎక్కడెక్కడ సమస్యలు వచ్చినాయో ఆ సమస్యల పైన వెళ్ళి పోరాడాల్సిన బాధ్యతతో పోరాటం చేసింది. వెంకట్ గారు, ఇదే అంశం మీద ఇప్పటి వరకు మీరు ఏదైతే పోరాటాన్ని కంటిన్యూ చేసి ఎక్కడ విద్యార్థి సమస్య ఉంటే అక్కడ వెంకట్ ఉన్నాడు, వెంకట్ ఉంటాడు గ్యారంటీగా అన్న దగ్గర నుంచి ఈరోజు ఎమ్మెల్సీగా భారతదేశంలో అత్యంత పిన్న వయసుకున్నటువంటి ఎమ్మెల్సీగా ఈరోజు సభలోకి వెళ్ళబోతున్నారు, అది పెద్దల సభలోకి వెళ్ళబోతున్నారు. ఈ మొత్తం దీంట్లో భవిష్యత్తులో కూడా వెంకట్ ఇలాగే ఉంటాడు, ఆ సమస్యలు వస్తే వెంకట్ ముందుంటాడా అనేది ప్రధానమైన. 100% నేను ఎమ్మెల్సీ కావాలనేది నా ఫైనల్ గోల్ కాదు, దిస్ ఈస్ జస్ట్ ఎ బిగినింగ్. అంటే ఏదైతే విద్యార్థులకి విద్యార్థుల మధ్యలోకి వెళ్ళి మా నిరుద్యోగులను కాదు మేము వేరే పదంతో పిలుస్తాం, రేపు తెలంగాణ భావి భారత పౌరులు, వాళ్ళ పక్షాన వాళ్ళకి ప్రతినిధిగా నాకు అవకాశం ఇచ్చారు. సో 100% రేపు పొద్దున కూడా వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత, వాళ్ళ సమస్యల్ని తీసుకొని ప్రభుత్వానికి వాళ్ళకి మధ్యలో ఒక సమన్వయకర్త బాధ్యత పోషించాల్సిన ఒక నమ్మకంతో బల్మూరి వెంకట్కి స్థానం ఇచ్చారు. అండ్ ఈ పోరాటం నేను ఒక్కరిని చేసింది కాదు, నాతో పాటు ఎన్ఎస్యు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
అహర్నిశలు నా వెంట ఉన్నారు కాబట్టే ఇది సాధ్యమైంది. ఇప్పుడు క్రికెట్ టీంలో క్యాప్టెన్ మంచిగా ఆడిన ఆడకపోయినా టీవీలలో రెండు టీంల క్యాప్టెన్ల ఫోటోలు వేస్తారు. అట్లా నా శ్రేణులందరూ కష్టపడి నాకు ప్రోత్సహించి నాకు సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు దాని ప్రతిఫలంగా రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఉన్నా కాబట్టి నాకు అవకాశం వచ్చింది. సో అటు కార్యకర్తలని అంటే మా ఎన్ఎస్యుఐ నాయకులని కాపాడుకోవాలి, ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ నాయకులని. అట్ ద సేమ్ టైం తెలంగాణలో ఉన్న 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న విద్యార్థి యువకుల పక్షాన వాళ్ళ సమస్యలు తీర్చాల్సిన ఒక బాధ్యత నా పైన ఉంది 100%. కాబట్టి పోరాట పొజిషన్ మారిపోతుంది, సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడే మనం కమింగ్ అప్ రన్ చేస్తుంటే మనం ఫోన్ నెంబర్ చూసి ఒక పేరెంట్ మీతో మాట్లాడటానికి ఆయన ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు, ఆ సమస్యను మీ దృష్టికి తీసుకురావడానికి ఫోన్ చేశారు. ఆయన పేరు చంద్రశేఖర్. చంద్రశేఖర్ గారు నమస్కారం. చంద్రశేఖర్ గారు కొంచెం పెద్దగా మాట్లాడండి. మిమ్మల్ని గుర్తించి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఇవ్వడం చాలా అభినందన విషయం సార్. ఇది ఇంకోటి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రాబ్లం చెప్పాలా సార్? చెప్పండి చెప్పండి సార్. ఇప్పుడు మీరు కూడా డాక్టర్ సార్, మా పాప ఎంబీబీఎస్ సీట్ మేనేజ్మెంట్ సీట్ లో బి కేటగిరీలో తీసుకున్నారు సార్. ఓకే, అయితే జనరల్ గా ప్రతి కర్ణాటకలో కానీ వేరే అదర్ స్టేట్ లో 4.5 ఇయర్స్ కోర్స్ ఉంటది, హాఫ్ ఇయర్ 6 మంత్స్ ఇంటర్న్షిప్ ఉంటది. యాక్చువల్ గా ఇక్కడ అంతా టోటల్ గా తెలంగాణలో అన్ని బీఆర్ఎస్ లీడర్లు మాత్రమే ఈ కాలేజీ సార్. మేము ఎవరికి చెప్పుకోవాలన్నా ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్, దీనికి ఎక్కడ ఫలితం లేదు. ఇన్ని కాలేజీలు అయినాయి సార్, 12 కాలేజీలు 18 కాలేజీలు, ఈ మొత్తం కాలేజీ కూడా టోటల్ గా ఒక 2-3 కాలేజీలు మాత్రమే కాంగ్రెస్ వాళ్ళే, మిగతా 12-14 కాలేజీలు కూడా బీఆర్ఎస్ లీడర్లే, మల్లారెడ్డి అజయ్ గానీ వీళ్ళందరి సార్. ఇప్పుడు మేము పోయి ఎవరు చెప్పుకోవాలని అర్థం కాలేదు సార్. ఇప్పుడున్న పరిస్థితులలో 4.5 ఇయర్స్ తీసుకోవాల్సిన ఫీజు బీకాట్ లో 5 ఇయర్స్ తీసుకుంటున్నారు సార్. 100% అంటే మీరు చెప్పిన ఇష్యూ నేను కూడా దీనిపైన అడ్రస్ చేశాను. ఎందుకంటే 2-3 స్టేట్స్ లోనే ఈ రకంగా తీసుకుంటారు, దాంట్లో తెలంగాణ ఒకటి. తప్పనిసరిగా దీనికి సంబంధించిన సరే కాలేజెస్ ఎవరు ఉన్నాయి పక్కకు పెడితే మెడికల్ కౌన్సిల్వి కొన్ని నామ్స్ ఉంటాయి, ఆ నామ్స్ ప్రకారం ఫీ రెగ్యులేషన్ కూడా ఆ రకంగా తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం బి క్యాట్ కాదు, మన దగ్గర ఫీ స్ట్రక్చర్ కూడా చాలా ఎక్స్ట్రా ఉంది. అంటే వేరే రాష్ట్రాల్లో కంపేర్ చేస్తే బి కేటగిరీ ఫీజు మన దగ్గర ఎక్కువ ఉంది. తప్పనిసరిగా దీనిపైన కూడా దీనిపైన ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో నేను చర్చించినాను. అంటే మేము తీసుకున్న అంశాలు ఈ అంశం కూడా ఒకటి ఉంది, దానితో పాటు వీళ్ళకి కోర్స్ కంప్లీట్ అయిపోయినాక కూడా వీళ్ళు ఏదైతే ఇంటర్న్షిప్ చేస్తారో ఆ అమౌంట్కి సంబంధించి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే బి అండ్ సి కేటగిరీ తప్పకుండా దీన్ని కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే అకాడమిక్ ఇయర్ మెడిసిన్లో ఆగస్ట్ సెప్టెంబర్కి స్టార్ట్ అవుతుంది, ఆ రకంగా ప్రాబ్లం క్రియేట్ కాకుండా వీలైతే అయిపోయిన వాళ్ళకు కూడా ఇప్పించేదన్న ప్రొవిజన్ ఉంటే తప్పనిసరిగా ఆ దిశగా కూడా పనిచేస్తాం, ఇప్పించే ప్రయత్నం చేస్తాం, ఇప్పించే తీరుతాం. చంద్రశేఖర్ గారు, మీరు ఇప్పుడు తీసుకున్న స్టామిన్ తీసుకుంటే 5 ఇయర్స్ కూడా ఈ స్టామిన్ అయిపోతారు, ఇది ఒకటి చూడండి సార్. 100% అండి చేస్తాం అది, మీరు దాని అవుతారు సార్. మీరు ఖచ్చితంగా మీరు యంగ్ లీడర్ సార్, డైనమిక్ లీడర్, ఇంత చిన్న ఏజ్ లో ఎమ్మెల్సీ కావడం అనేది మిమ్మల్ని గుర్తించిన ఇది. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనకి ఒక సమస్య కనిపిస్తోంది. ఈ సమస్యలో ప్రధానమైన ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఒక మాట మాట్లాడారు, ప్రైవేట్ యూనివర్సిటీలన్నీ ఒక పార్టీకి చెందిన వాళ్ళే, వాళ్ళు పార్టీలోకి వచ్చినాక యూనివర్సిటీలు పెట్టారా లేదా యూనివర్సిటీలు ఎదిగే క్రమంలో పార్టీ రాజకీయ అండ కోసం పార్టీలోకి చేరారా అనేది ప్రధాన సిస్టమ్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్క గవర్నమెంట్ యూనివర్సిటీ కూడా స్థాపించలే. ఏమి సాధించినామంటే ప్రైవేట్ యూనివర్సిటీలు దాదాపు 8 పర్మిషన్ ఇచ్చారు, ఇంకొక 5 గవర్నర్ గారు ఆపారు. అంటే దాదాపు 12 ప్రైవేట్ కూడా కాదు కార్పొరేట్ యూనివర్సిటీ పర్మిషన్ ఇచ్చారు. సరే అది ఎందుకు ఇచ్చారు, ఏమిచ్చారు నాకంటే బాగా యావత్ తెలంగాణ సమాజానికి తెలుసు. పల్లరాజేశ్వరరెడ్డి కానివ్వండి, మల్లారెడ్డి గారు కానివ్వండి, చెప్పుకుంటూ పోతే ఉన్నాయని వాళ్ళకే, ఇంకోటి న్యూట్రల్ ఉన్నాయి. అలా కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి లేవు, కాంగ్రెస్ లీడర్లు ఎవరికి కూడా లేవు. 100% రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లోపల ఒక ప్రభుత్వ యూనివర్సిటీని స్థాపిస్తారు. నేను మీకు ఇప్పుడే మీ దాంట్లోనే చెప్తున్నా, 100% స్థాపిస్తారు. మేము ఉచిత నాణ్యమైన విద్యని అందించాలనే ఉద్దేశం ఒక సంకల్పంతో ఈ రోజటి వరకు ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ రేవంత్ రెడ్డి గారి దగ్గరనే పెట్టుకో. అంటే ఇది భారతదేశంలోనే ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ ఫస్ట్ వేరేలోకి ఇచ్చేస్తారు అంటే దాంట్లో. కానీ రేపటి పిల్లల భవిష్యత్తు, తెలంగాణ భవిష్యత్తు అంటే రేపటి పిల్లల భవిష్యత్తులో తెలంగాణ భవిష్యత్తు ఉంటుందని భావించి వారే సూపర్వైజ్ చేస్తారు. అండ్ 100% మా మేనిఫెస్టోలో కూడా ఉన్న ప్రకారం స్థాపిస్తాం. అంటే ఒక విషయం చెప్పాలి వెంకట్ గారు, నేను యూనివర్సిటీలకి నోటిఫికేషన్ చూసాను, అది వైస్ ఛాన్సలర్ సెర్చ్ కమిటీలు కూడా ఫామ్ కాబోతున్నాయి, నోటిఫికేషన్ వచ్చింది. కానీ దాంట్లో
చాలా సుదీర్ఘకాలం పాటు ఒక యూనివర్సిటీకి వీసీ లేరు తెలంగాణలో. అది ట్రిపుల్ ఐటీ, రాజీవ్ గాంధీ ఆర్జేకేవైటీ అంటారు దానికి. అక్కడ ఇన్నాళ్ళు గత ప్రభుత్వం విస్మరించింది. ఈ లిస్ట్లో కూడా అది కనబడింది. వైస్ చైర్మన్ వెంకటరమణ గారు, వైస్ చైర్మన్ కాదు, దానికి ఒక యూనివర్సిటీ ఉంది. దాన్ని ఆ యూనివర్సిటీ స్ప్లిట్ అయింది మనకి. ఏపీ మొత్తం ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ నాలెడ్జ్ యూనివర్సిటీ అని ఉండేది, అది స్ప్లిట్ అయింది. మనకు ఒక శాఖ వచ్చినప్పటికీ మనం దానికి ఇంతవరకు యూనివర్సిటీని పెట్టి దానిపైన దాన్ని ఇంకొంచెం రిఫార్మ్స్ తీసుకొని వచ్చి దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసి దానిపైన సపరేట్గా దానికి సంబంధించి దానిపైన కొంతమందితో మాట్లాడి అది అయినప్పుడు దాన్ని ఇంకేమి యాడ్ ఆన్ చేయాలనే ఉద్దేశంతో పెట్టారు. అది కూడా మీకు సపరేట్గా రిలీజ్ అవుతుంది. అంటే ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ ఉన్న వాటికి ఉన్నాయి. దానిపైన ఏంటంటే ఇంకొన్ని ఆలోచించి దాన్ని ఎవరు పెట్టాలి ఏంది అనేది, బికాస్ అది కంప్లీట్గా అదే సందర్భంలో ఇంకొక ప్రధానమైనటువంటి చర్చనీయాంశం ఈ ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు మీద, ప్రైవేట్ యూనివర్సిటీల అప్రూవల్ మీద మీరు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. నగదు ముడుపులకు సంబంధించిన వ్యవహారం కానీ, అనుమతుల విషయంలో కొన్ని ప్రాథమికమైనటువంటి నియమాలు నిబంధనలు పాటించాలి. మీరు ఎవిడెన్స్లతో పెట్టారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, వాటిపై ఏ రకమైన చర్యలు ఉండబోతుంది? ప్రైవేట్ యూనివర్సిటీస్ని ప్రోత్సహించే పరిస్థితే లేదు. ప్రైవేట్ అను కార్పొరేట్ యూనివర్సిటీస్ని ప్రోత్సహించే పరిస్థితే లేదు. ఎందుకంటే విద్యని వ్యాపారం చేయడానికి మా ముఖ్యమంత్రి గారు ససేమిర ఒప్పుకోరు. అండ్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయి కూడా వాళ్ళు కూడా ఆశలు వదులుకోరు. ఓకే, వచ్చే పరిస్థితి లేదని. ఎందుకంటే గురునానక్ కానివ్వండి, ఎంఎన్ఆర్ కానివ్వండి, శ్రీనిధి కానివ్వండి, ఇంకో రెండు యూనివర్సిటీలు, మొత్తం 5 యూనివర్సిటీలు ఏవో పెండింగ్ ఉన్నాయి. పెండింగ్లో ఉన్నాయి. కావేరీ యూనివర్సిటీ, కావేరీ వాళ్ళదే, గురునానక్ వాళ్ళకి సంబంధించిందే, శ్రీనిధి వాళ్ళకి సంబంధించిందే. వాళ్ళు ప్రయత్నించారు, కాకపోతే దాన్ని అడ్డుకున్నది కూడా మనమే. అంటే ప్రతిపక్షంలో ఉండి దానికి రాకుండా వాస్తవాలు బయటపెట్టి పోరాటం చేసి కేసుల పాలై దెబ్బలు తిని తల్లిదండ్రులతోటి వాళ్ళకి అండదండగా నిల్చొని మళ్ళా యూనివర్సిటీ ఆ పిల్లలు నష్టపోకుండా వాళ్ళని కాలేజ్లో చేసి నెక్స్ట్ ఇయర్ వాళ్ళ సీట్స్ కట్ చేపించి అవన్నీ పోరాటంలో మేము ఉన్నాం. ఈ పోరాటాల ఫలితంగానే ఈరోజు అంటే ప్రజల్లో కేసీఆర్ని దోషిగా నిలబెట్టారు. కానీ ఈరోజు ఎటువైపు ఉంటారు మీరు, మీరు మీ భవిష్యత్తు? ఇది ప్రజలు ఏరుకోరి ఎన్నుకున్న ప్రజాపాలన, 100% ప్రజాపాలన ప్రజల వైపు ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ప్రజల వైపు ఉంటారు అని వారే చాలా స్పష్టంగా చెప్పారు. వారు ఇంకా క్లారిటీగా నా కుటుంబ సభ్యుల దగ్గర పోయి కూడా ఎవరైనా పైరవి చేస్తే నేను అసలు అయ్యే పని కూడా మీకు కాకుండా పోతుందని మీడియా ముఖంగానే చెప్పారు. అండ్ వారి విజన్ చాలా క్లియర్గా ఉంది. తెలంగాణ భవిష్యత్తు కోసము, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉచిత విద్య, ఉచిత వైద్యం వారి మొదటి ఉద్దేశం. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, గత ప్రభుత్వాలు రైతులు చనిపోయాక రైతు బీమా గురించి మాట్లాడుతుండే, అంటే రైతులు చనిపోయాక ఇచ్చే పైసల గురించి. రైతు చనిపోకుండా చేయాలన్న ఒక ఆలోచన రేవంత్ రెడ్డి గారిది. అదేవిధంగా వాళ్ళు ఏం కట్టించారంటే శ్మశాన వాటికలు అన్నారు. చనిపోయాక కట్టే శ్మశాన వాటికల గురించి మేము హాస్పిటల్స్ గురించి చెప్తున్నాం. శ్రీనివాస్ వేల్పూరి అని ఒక రాజకీయ విశ్లేషకుడు, ఆయన సుదీర్ఘకాలం పాటు రాజకీయ రంగాన్ని పరిశీలించిన వ్యక్తి, అట్లాగే ఆయన మాజీ ఎన్ఎస్యుఐ లో పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన మీతో మాట్లాడాలని ఆంధ్రా నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఫోన్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే బ్రదర్. యా, బల్మూర్ వెంకట్ ఉన్నారు మనతో మాట్లాడండి. చిన్న వయసులోనే అనేక పోరాటాలు చేయటం, కేసీఆర్ గవర్నమెంట్ 86 కేసులు కూడా అక్రమ కేసులు, ఇవన్నీ కూడా మీ యొక్క కీలక భూమిక పోషించిందని చెప్పుకోవచ్చు మనం. ఏదేమైనా తెలంగాణ కూడా మనకి ఉస్మానియా విద్యార్థుల యొక్క దీంతో పోరాటాలతోనే మనం తెలంగాణ సాధించుకున్నామని చెప్పుకోవచ్చు మనం. ఏదేమైనా మహేష్ కుమార్ గౌడ్ గారికి, మీకు ఇద్దరు కూడా ఎన్ఎస్ఏ నాయకులకి ఎంఎస్సీ ఇద్దరు కూడా ఎంపికయ్యారు, ఇద్దరిని కూడా అభినందిస్తున్నాను. ఇంకా మరింత ఉన్నతమైనటువంటి పదవుల్లో రావాలని వెంకట్ గారికి ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నాను. నేను కూడా గతంలో ఎన్ఎస్ఏలో పనిచేశాను స్టేట్ లో, మన మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో. ఏదేమైనా కూడా యువత రాజకీయాల్లో రావాలి, వచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, దేశాన్ని కాపాడడానికి మీరంతా కూడా ముందు పోస్ట్ లో ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. యా, మీ అభిమాని, ఆయన మేము మంచి కోరుతున్నారు. అదే సందర్భంలో ఒక మాట చెప్పారు, పోరాటాలు కేసులు, 88 కేసులు,
ఎట్లా చూస్తున్నారు ఏంటి దీని కథ? ఒక పర్సెప్షన్ ఏముంటుంది అంటే కేసు అయితే మనం తప్పు చేస్తేనే కేసు అవుతుంది అని ఒక పర్సెప్షన్ని గతంలో క్రియేట్ చేశారు. అంటే రెండు ఉంటాయి జనరల్గా, ఓకే, నేర ఆరోపణ పడడము, నేర ఆరోపణ రుజువు అవ్వడము. యా, సో ఇవన్నీ ఏంటంటే వ్యక్తిగత కక్షపూరిత దాంతో కేసులు పెట్టారు. మొదటి కేసు అయినప్పుడు భయమైంది, కేసులు పెట్టిర్రు, తర్వాత ఒకసారి జైలుకి పోయినప్పుడు భయం అవుతుంది, ఒకసారి కాస్త అది పదే పదే చేసరికి అలవాటు అయిపోయింది. జైలు జీవితం ఎన్ని రోజులు? 56 నుంచి 60 రోజుల మధ్యలో ఉంటుంది అండి. ఎన్నిసార్లు? ఫైవ్ టైమ్స్. ఈ మొత్తం కేసుల్లో ఎక్కువగా 151 సిఆర్పిసి ఉన్నట్టుంది, ఎందుకు అంటే వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ పెట్టేది అది కదా. అంటే జనరల్గా గ్రీవియన్స్ ఏం లేనప్పుడు మనం ఏం డ్యామేజ్ చెప్పకపోతే ఇంకోటి వాళ్ళు జనరల్గా క్లోజ్ చేయవచ్చు. ఏమీ లేనప్పుడు అనే మాట మీ నోటి నుంచి వినటం కోసమే ఈ క్వశ్చన్ అడిగా నేను. ఇప్పుడు గ్రీవియన్స్ ఏం లేనప్పుడు వాళ్ళు పెట్టగలిగేది అదే కదా. కానీ ఆ పెట్టేది ఎందుకు పెట్టారు అంటే రేపు పొద్దున రికార్డ్ చూపించడానికి. అదేంటంటే వాళ్ళు క్లోజ్ చేయాలంటే క్లోజ్ చేయొచ్చు, లీగల్గా టర్మ్ ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు అంటే అప్పుడు ఓపెన్ చేసుకోనికి టెంపరీగా క్లోజ్ చేశారు ఆ కేసెస్ అనేది. అంటే రేపు పొద్దున వెంకట అనేటువంటి మల్లెగడన మాట్లాడితే ఈ కేసుల సంఖ్య చూపించి ఇవన్నీ రికార్డ్ అయితే ఈ కేసెస్ అన్ని అంటే అందులో నాకు తెలిసి 88 కేసులలో 36 కేసులు మటుకే 151 ఉంటాయి. తక్కిమవన్నీ కూడా సీరియస్ అఫెన్సెస్ సెక్షన్స్ బట్టి నాకు తెలిసి మర్డర్ సెక్షన్ ఒకటి తప్ప, అంటే నేను లా స్టూడెంట్ కాదు బట్ అడ్వకేట్తో చర్చించిందని మాట్లాడుకుందాని మర్డర్ సెక్షన్ తప్ప దొంగతనం కేసు, డెకాయిటీ కేసు, ఉమెన్ మాలిస్టింగ్ కేసు అన్ని పెట్టారు, అన్ని సెక్షన్స్ ఉన్నాయి. అదే దొంగతనం కేసు అదే చెప్తున్నా కదా. ఏదైతే కేసీఆర్ గారు బర్త్డేకి గాడిదతో కేక్ కట్ చేపిస్తే సొమాటోగా ఆ గాడిదని దొంగతనం, గాడిద ఎవరు ఎవరు కంప్లైంట్ చేయలేదు, సొమాటోగా గాడిదని దొంగతనం చేసినా కేసు పెట్టారు. అంటే ఈ ప్రయత్నాలన్నీ కూడా ఏంటంటే ప్రశ్నించే గొంతుకల్ని అణచివేసే ప్రయత్నం వాళ్ళు చేశారు. సరే మరి ఎన్ని చేసినా కూడా ప్రజలు చూశారు, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నామని ప్రజలు ఇచ్చిన ఒక ధైర్యము, ప్రజలు ఇచ్చిన ఒక స్ఫూర్తితోటే 88 కేసులు కానీ అన్నిసార్లు జైలు పాలైనా, పక్కట ఎముకలు ఎరిగినా, హాస్పిటల్ పాలైనా కూడా ధైర్యంగా బలంగా గట్టిగా నిల్చోగలిగినాను. యా, అంటే ఒక చిన్న అనుమానం, ఇన్ని కేసులు పెట్టారు కదా, ఇంట్లో పేరెంట్స్కి భయం వేసిందా, మీకు భయం వేసిందా, లేదా మీ భయం గురించి చెప్పేశారు మొదటి కేసు తర్వాత భయం పోయిందా, ఇంట్లో పేరెంట్స్కి భయం వేసింది? నేను ఒక సింగిల్ పేరెంట్ సన్ని, అంటే మా ఫాదర్ చిన్నతనంలోనే చనిపోయారు. మా తల్లి తండ్రి రెండే తనను పెంచింది. తను చాలా స్ట్రాంగ్, తను అంటే తను చాలా కష్టాలు ఎదుర్కొని తను మమ్మల్ని పెంచి మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెళ్ళి వస్తాం. సరే తను ఎంత భయపడ్డదో లోపల ఎంత భయపడ్డదో ఏం చెప్పిందో కానీ ఎప్పుడు కూడా నా దగ్గరకు వచ్చి మటుకు అదే పడుకు మేము ఉన్నాం ఏది ఉన్నా సపోర్ట్ చేస్తామని మోరల్గా ఎప్పుడు కూడా తను నాతో ఉండే, నా ఫ్యామిలీ నా తోటి ఎప్పుడు కూడా నువ్వు మోరల్గా మేము ఉన్నాము, నువ్వు భయపడకని ఒక ధైర్యాన్ని నాకు ఇచ్చిండ్రు. ఇంకొక ప్రశ్న, జనరల్గా సామాజిక అంటే ఒక సామాజిక వర్గాన్ని ఇవాళ తెలంగాణ రాజకీయం కూడా కులాల వారీగా విడిపోతున్నటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. విడగొట్టే ప్రయత్నం అయితే తీవ్రంగా జరిగింది. ఆ క్రమంలో మీరు ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి, సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి మీ మీద సామాజిక పరమైనటువంటి ఒత్తిళ్ళు వచ్చినాయా? ఎందుకు మనం మన అంటే నేను బాగానే బ్రాటప్, నా కల్చర్ హైదరాబాద్. హైదరాబాద్ ఒక మిక్స్డ్ కల్చర్ ఉంటుంది, ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ అని తేడాలు ఉంటాయి. లేకపోతే మా తల్లిదండ్రులు అది గ్రామాల్లో పెరిగిన కల్చర్, అంటే మారుమూరు పల్లెటూర్లలో ఏంటంటే కులమతాలకు అతీతంగా వరుసలతో పిలుచుకుంటారు. నేను ఆ సామాజిక వర్గానికి చెందిన వాడినని సగం మందికి తెలియదు. తెలిసిన తర్వాత నన్ను గుంజనీకి లాగే ప్రయత్నాలు చేసినా కూడా నేను ఒక ఐడియాలజీతో కాంగ్రెస్ పార్టీతో కనెక్ట్ అయి ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చినాక కనెక్ట్ అయి ఉన్నాను. ఇప్పుడు నాకు దగ్గర వ్యక్తులు కొంతమంది పార్టీ విడిచిపెట్టిపోయినారు కొన్ని సందర్భాలలో, కానీ వాళ్ళ దగ్గర వ్యక్తులు వెంకట పోతాడని చాలా మంది భావించారు. వ్యక్తి నాకు దగ్గర వ్యక్తిగతంగా, కానీ పార్టీ పరంగా సిద్ధాంతాల పరంగా నేను చేతిగుర్తుతో కనెక్ట్ అయి ఉన్నాను. మీతో మాట్లాడటానికి శ్రీకాంత్ ఉన్నారు, శ్రీకాంత్ నిరుద్యోగ జేఏసి స్టేట్ ప్రెసిడెంట్, దేవరుప్పల శ్రీకాంత్. శ్రీకాంత్ అన్న నమస్తే. సహకారంతో తనకు ఒక నాయకత్వ లక్షణాలతో పోరాటమే తన యొక్క ఊపిరిగా సాగించుకొని ఈ రోజు మా యువకుల రక్తాన్ని ఈ రోజు అసెంబ్లీలో వినిపించడానికి వెళ్ళిపోతున్నటువంటి మిత్రునికి చాలా శుభాభివందనలు. అలాగే మా తరఫున బాధ్యతలను మోయాల్సిన వంటి భారాన్ని కూడా అతని మీద భుజాల మీద వేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు యువకుల యొక్క బాణి వినిపించాలి, అది పెద్దల సభలో, అది ఇప్పుడు బల్మర్ గారి ఒక నోటి తోటి మేము వినబోతున్నామనే సంతోషం ఒకవైపు, అలాగే ఒకవైపు బాధ ఏంటంటే 9 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల పక్షాన పోరాడుతా ఉన్నాం, నిరుద్యోగులు ఉద్యోగులుగా అవుతారని చెప్పేసి ఒక నియంత్రణ పాలనలో మేమందరం కూడా ఆశలు పెట్టుకున్నాం. కానీ
ఆ యొక్క ఆశలపై నీళ్లు చల్లుతూనే ప్రభుత్వం నియంత్ర పదవిని కొనసాగిస్తూ గడిలలోనే బందీ ఇస్తూ దాంట్లో గడిలో పందైనటువంటి వ్యక్తి బలమూరు కూడా అది అందరం కల్లారా చూస్తున్నాం. ఇప్పుడు మీ కళ్ళలోనే గుర్తుంది ఒకటి ఏంటంటే, నిరుద్యోగులకి త్వరగా న్యాయం చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజాసేవా ప్రభుత్వం మేము నమ్ముతా ఉన్నాం. ముఖ్యంగా నిరుద్యోగులపై మోపినటువంటి అక్రమ కేసులని ఈ రేవంత్ సర్కార్ ఎత్తివేసేటువంటి ప్రయత్నంలో బలమూరు కూడా ముందడుగేయాలి. అలాగే ఏదైతే జీవో నంబర్ 46 కోసమో ఏదైతే అందరు కూడా పోరాడుతున్నారో దాంట్లో కూడా మీరు పాల్గొన్నారు. సో జీవో నంబర్ 46 బాధ్యులకు కూడా మీరు తప్పకుండా వారికి న్యాయం చేసినట్టు కృషి చేయాలి. అలాగే మీలాంటి యువకులందరూ కూడా రాజకీయంలో రావడానికి మీరు కూడా తగిన పదవులని మీ తోటి యువ నాయకులకి ఇప్పించి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా విద్యార్థులకు కూడా ఒక అవకాశం వస్తుంది, నిరుద్యోగ నాయకులకు అవకాశం వస్తుంది అనే ఒక ముందుండి ఫ్రంట్ వారియర్ గా ప్రొసైడర్ గా వెంకట బలమూరు ఉండాలని కోరుకుంటూ ఇంకా ఉన్నతమైన స్థాయిలో బలమూరు ఉంటారు. ఎందుకంటే ప్రశ్నించే గొంతు వైపు బలమూరు ఉంటే తప్పకుండా అతని వైపు ప్రశ్నించే గొంతు తప్పకుండా ఉంటది. సో ప్రశ్నించే గొంతులకి మేము తప్పకుండా అవకాశం ఇవ్వాలి. ప్రజాస్వామ్యంగా పోరాటాలు చేస్తున్నటువంటి విద్యార్థి లోకాలకు కూడా మీ అండగా ఉండాలని చెప్పేసి మీ ఛానల్ ద్వారా నేను కోరుకుంటాను. యా థ్యాంక్ యూ శ్రీకాంత్. శ్రీకాంత్ పాటలో ఒకటి చాలా క్లియర్ గా కనిపిస్తుంది, అక్రమ కేసులకి గత ప్రభుత్వం చెప్తా అక్రమ కేసులు ఎత్తివేయాలని చెప్పి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పుడే అక్రమ కేసులు ఎత్తేస్తే బలమూరు వెంకట పైన కేసుల కోసం వెంకట ఎత్తేయమంటుండని చెప్పి మళ్ళీ తప్పుదో పట్టించే ఒక ప్రయత్నము ప్రతిపక్ష పార్టీలు చేస్తాయి. సో లీగల్గా ఏది ఉన్నాయో 100% ఇవన్నీ కూడా తీసుకొని చాలా స్పష్టంగా నేను కూడా ఒక విజన్తో ఉన్నా, వారు చెప్పిన ప్రతి కూడా నేను మొదట్లోనే మీకు చెప్పిన కష్టపడటాలని పార్టీలకు అతీతంగా విద్యార్థుల పక్షాన్ని నిలబడతా. ఇంకోటి, నా కులము నిరుద్యోగుల కులము, నా మతము విద్యార్థుల మతం అనేది నా నినాదము. ఇప్పుడు నేను చెప్పేది యువ కులం ఏదైతే ఉందో ఆ యువ కులానికి అండగుంటా మరికొంతమంది నాసంటోళ్ళని రాజకీయాలకు తీసుకొస్తాడు వెంకట్. ఒక కార్యకర్తని వెంకట్ ఎట్లయితే లీడర్ చేసారు, వెంకట్ మరికొంతమంది కార్యకర్తలను లీడర్ చేస్తారని రాహుల్ గాంధీ గారు నన్ను కూర్చోబెట్టారు, అంటే నాకు ఈ స్థానం ఇచ్చారు. తప్పనిసరిగా ఆదిశగానే అడుగులు వేస్తా. కాబట్టి ఇంకోటి, Jio 46 ఇష్యూ ఒకటి చెప్పారు, అది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. అంటే విద్యార్థులను విభజించి ఇద్దరి మధ్యలో కొట్లాటలు పెట్టి న్యాయస్థానానికి వెళ్ళి అసలు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పిదాని వల్ల ఈరోజు ఇబ్బంది కలుగుతుంది. ఆ ఒక్క సమస్య మటుకు లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడి ఇబ్బంది జరగకుండా కేసులు ఏం పడకుండా సామరస్యంగా, ఎందుకంటే ఈ జిల్లాల వారీగా కొట్లాడుకునే పరిస్థితి తీసుకురావద్దు. జిల్లాలన్నీ తెలంగాణలో ఉన్నాయి, అందరి విద్యాల్ని సమన్వయపరిచి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక సొల్యూషన్ని తీసుకొని ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాం. Jio 46 ప్రధానంగా జోనల్కి సంబంధించి ఇది అసలే కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ని ఈ 33 జిల్లాలు చేయటం మూలంగా ఇంకా కాంప్లికేట్ అయింది అంటూ గతంలో మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ జిల్లాలను ఏదో మళ్ళీ రీనంబరింగ్ చేస్తే తగ్గించేసే ఉద్దేశం ఏదో ప్రభుత్వానికి కనిపిస్తుంది. అది జరిగే వరకు దీనికి అంటే లాజికల్ సొల్యూషన్ అది జరిగే వరకు అని కాదు. Jio 46 అంటే నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తున్నాను ఇందులో, ఎందుకంటే వ్యక్తిగత అభిప్రాయం ఒకటి ఉంటుంది. జనరల్గా మెరిట్ బేస్లో ఉద్యోగం రావాలి ఎవరికన్నా, ఉద్యోగాలలో కూడా మనం మెరిట్ తీసేసి దాంట్లో కూడా మనం ఇట్లా జిల్లాల వారీగా అని చెప్పి పెడితే ఏ జిల్లాలో ఎవరు ఎట్లా చదువుకుంటారు అనేది మనం ఎట్లా డిసైడ్ చేయగలుగుతాం? మనం ఉన్న పెరిగిన ప్రాంతం ప్రకారం ఉంటుంది. ఇప్పుడు ఈసొంటి ఒక పరిస్థితి తీసుకొని వచ్చి మెరిట్ ప్రకారంగా కాకుండా ఉద్యోగాలు ఇస్తే అది ఇట్స్ నాట్ ఫేర్. సో దాని ప్రకారం కాకుండా ఇంకోటి, ఇందులో మెయిన్ ప్రాబ్లం ఏమైందంటే నిజంగా మేము ఎత్తేసి మాకు హైదరాబాద్ రంగారెడ్డి కంటే ఇక్కడ మేము ఏం గెలవలే, ఇతర ప్రాంతాలే మమ్మల్ని గెలిపించారు గెలిపించారని చెప్పి ఫట్ అని చెప్పి మేము తీసేవచ్చు Jio 46. కానీ ఏంటంటే ఆల్రెడీ Jio 46 వల్ల రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. సో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వీళ్ళకి ఇబ్బంది కలగకుండా ఒక బెస్ట్ అవుట్కమ్ గురించి ఆల్రెడీ ఆలోచిస్తున్నాము. ఇన్ నెక్స్ట్ 1 మంత్ మాక్సిమం 100% దాని సొల్యూషన్ తీసుకొని వచ్చి ఎవరు ఇబ్బంది కలగకుండా దాన్ని ఫుల్ఫిల్ దానిపైన చర్చలు అయితే జరుగుతున్నాయి. యా కరుణాకర్ దేశాయ్ ఉన్నారు మనతో, కరుణాకర్ దేశాయ్ తెలంగాణ సోషల్ మీడియా ఫోరం కన్వీనర్, అట్లాగే తెలంగాణ ఆన్లైన్ ఆన్ రోడ్ ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడు. కరుణాకర్ గారు నమస్కారం. నమస్కారం అండి. యా మనతో పాటు బలమూరి వెంకట్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అన్న. నమస్తే బలమూరి వెంకట్ గారు, ముందుగా మీకు యంగ్ ఎమ్మెల్సీగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. అయితే నాకెందుకో ఇంత చిన్న వయసులో మీరు ఎమ్మెల్సీగా మరి పెద్దల సభలకు పోవడం కంటే మీరు డైరెక్ట్ ఎలక్షన్ లో శాసనసభకు పోతే బాగుండదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే సరే మీకు ఆల్రెడీ మీరు హుజరా వాళ్ళు నిలబడ్డారు, మళ్ళీ కూడా మీరే నిలబడవచ్చు అని అనుకున్నాం. ఏదేమైనా ఇంత చిన్న వయసులో మీరు ప్రజల ద్వారా ఎన్నుకొని
మరి శాసనసభ పోతే బాగుండదు అని బాగుంటుంది అనేది నా అభిప్రాయం. రెండోది ఇంకోటి ఏమంటే, ఇప్పుడు యువత చాలా మంది మరి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం కల్పించాలంటే చాలా తక్కువ ఉన్నాయి, లక్షల మంది ఉన్నది. నేను అనేది అంటే యువతను జిల్లాల వైజ్గా మరి ఒక్కొక్క రంగంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు చాలా మంది కూడా కొంతమంది ముందుకు వస్తున్నారు. ఎన్ఆర్ఐలు ఇప్పుడు ఝాన్సీ రెడ్డి గారు కూడా అదే మాది ఎందుకంటే పాలకృత నియోజకవర్గం, ఝాన్సీ రెడ్డి గారు కూడా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా మొన్న వాళ్ళు దానికి ఫౌండేషన్ వేయడం జరిగింది. ఎందుకంటే మీద చాలా కొత్త ఉన్నాయి, సినిమా రంగం కావచ్చు, టూరిజం కావచ్చు, ఎన్నో రకాల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కనుక మీరు ఎక్కువ పెడితే యువతకు మరి అవకాశం ఇచ్చినట్లయితుంది. ఎందుకంటే చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న యువతకు ఇంగ్లీష్ వాళ్ళు ఎంత చదివినా ఇంగ్లీష్ లో మరి వాళ్ళు మాట్లాడాలన్నా ఏదైనా ఇన్ఫీరియారిటీగా ఫీల్ అవుకుంటూ వాళ్ళు మేము బస్తీలో చదివిన వాళ్ళతో ముందుకు పోలాం అనే ఫీలింగ్ నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దీని మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే, ఎందుకంటే ఒక మన 75% స్కిల్ డెవలప్మెంట్ కనుక వాళ్ళు చేస్తే వాళ్ళు స్వతహా వాళ్ళ కాలం మీద వాళ్ళ కాలం నిలబడగలుగుతారు, యువతకు మేలు జరిగే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని మూడో క్వశ్చన్ ఏం అడుగుతుందంటే, మీరు ఏమన్నా అనుకోండి సోషల్ మీడియాలో భారతదేశంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వీక్ గా ఉంది, ఏదో వాళ్ళు ఏదో చెప్తున్నారు, వీళ్ళేదో చెప్తున్నారు, కొట్లాడలు అది ఏం కాదు. మీరు మన వీళ్ళేమో మొత్తము అంటే బీజేపీ టిఆర్ఎస్ సోషల్ మీడియా మీదనే ఆధారపడ్డది, సోషల్ మీడియాను బలోపేతం చేసుకోవాలనుకుంటుంది. దీని మీద ఎందుకంటే మీరు కూడా యువత ఉన్నది కాబట్టి దీని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తే రేపు కాంగ్రెస్ కు మంచి బూస్ట్ ఇచ్చే అవకాశం ఉంటుందనేది నా అభిప్రాయం. కరుణాకర్ గారు, నేను అడగాల్సిన ఒక ప్రశ్న మీరు ముందే ప్రశ్న అడిగేలాగా చేశారు. అంటే మూడు ప్రశ్నలు అడిగారు, ఫస్ట్ నేను వారికి సమాధానం ఇచ్చేస్తాను, దాని తర్వాత వారి మొదటి ప్రశ్న వెంకట్ ఎలక్టెడ్ స్థానంలోకి వెళ్ళాలని చెప్పి వారు భావించారు. 100% పార్టీ కూడా అదే నిర్ణయంతో హుజూరాబాద్లో ఉప ఎన్నికల్లో పోటీ చేయించారు. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో బల్మూరి వెంకట్ ఏదైతే యువతకి నిరుద్యోగుల విద్యార్థుల నిరుద్యోగుల పట్ల వీళ్ళ పక్షాన పోరాటం చేస్తుండే, ఒక నియోజకవర్గానికి పరిమితమయ్యే ఎన్నికల్లో నేను పోటీ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమాన్ని కానీ అన్ని నియోజకవర్గాల్లో వెంకట్ తిరగకపోతే ఆ ప్రభావం అంతా ఉండకపోవచ్చు. ఒక నియోజకవర్గానికి వెంకట్ పరిమితం చేస్తే పార్టీకి ఇబ్బంది కలగవచ్చు, సరే వెంకట్ గెలుస్తాడేమో కానీ రేపు పొద్దున పార్టీకి ఏదైనా ఇబ్బంది అయితే ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు దూరదృశ్య ఆలోచించి నన్ను ఇమ్మీడియట్గా నువ్వు స్టేట్ వైడ్ తిరుగు అని చెప్పి వారే బహిరంగంగా మా జమికుంట మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో చెప్పారు. దాని తర్వాత రెండో సందేహం కూడా రావచ్చు, వారు అడగలేదు మరి నెక్స్ట్ పార్లమెంట్లో పోటీ చేయవచ్చు కదా అని. కాకపోతే ఏవైతే వాగ్దానాలు మీరు ఇచ్చారో, ఇప్పుడు వారు చెప్పిన స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, జిల్లాల వారీగా కొత్త ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం కానివ్వండి, దానితోపాటు ఇతర దేశాలలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం పైన కానివ్వండి, ఏదైతే 2 లక్షల ప్రభుత్వంలో ఉద్యోగాలు ఉంటే 45 లక్షల మంది మన దగ్గర ఎవరైతే ఉద్యోగాలు లేక యువకులు ఉన్నారో వాళ్ళకి ఇతర వాళ్ళ కాలపైన వాళ్ళు స్వయంగా నిలిచునే విధంగా కానివ్వండి, ఆ కొత్త ప్రొసీజర్స్ని తీసుకురావాలంటే వాళ్ళకు ఒక నమ్మకాన్ని ఇవ్వాలి. నమ్మకాన్ని ఇవ్వాలంటే వాళ్ళ పక్షాన పోరాటం చేసిన ఒక వ్యక్తి కావాలి. వాళ్ళకి ప్రభుత్వానికి మధ్యలో ఏదైనా గ్యాప్ ఉంటే ఆ ఏజ్ గ్యాప్ ఏదైతే ఉందో ఏదైతే గ్యాప్ వాళ్ళకి వీళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్ ఉందో అది ఫిల్ఫిల్ చేయడానికి ఒక వ్యక్తి కావాలని బల్మూరి వెంకట్కి ఎమ్మెల్సీగా అవకాశం, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం జరిగింది. అది ఇచ్చుకుంటూ ఎమ్మెల్సీ కావాలంటే 30 సంవత్సరాల పైన ఎవరైనా కూడా ఎమ్మెల్సీ కావచ్చు. కాకపోతే దాన్ని మనం ఆ రకంగా పెద్దలైతేనే దాదాపు ఒక అడ్జస్ట్మెంట్ పోస్టు లేకపోతే మేధావులు ఎవరైనా కంటెస్ట్ చేయలేకపోతే ఎవరైనా లేకపోతే వాళ్ళకి మటుకే పెద్దల సభలో అవకాశం ఉంటుందని చెప్పి పదం చిత్రీకరించుకున్నాం. సో దాన్ని మారవాలే. ఇందులో కూడా చదువుకొని ఉన్న యంగ్స్టర్స్ వస్తే ఆ పెద్దలతోటి యంగ్స్టర్స్ వాళ్ళ ఆలోచించే తరము ఎవరైతే ఉన్న ఈ స్పీడ్ యువకులలో ఉండే ఉత్సాహము ఆ జోష్ ఏదైతే ఉందో రెండూ కలిస్తే ఈ మన తెలంగాణ రాష్ట్రానికి ఇంకా మంచి జరిగే ఆస్కారం ఉంటుంది, మంచి జరిగే అవకాశం ఉంటుందని చెప్పి నాకు ఇందులో అవకాశం ఇచ్చారు. అండ్ 100% ఇన్రోల్ వెంకట్ ఏంటంటే చాలా ఫ్రీగా వర్క్ చేసిన, కానీ ఇప్పుడు నా పైన పెట్టిన బాధ్యత రేపు పొద్దున మరికొంతమంది యువతకి ఇటువంటి అవకాశాలు రావాలంటే నేను సక్రమంగా పద్ధతిగా నాకున్న దూకుడుతో పాటు, ఇన్రోల్ కేవలం దూకుడు ఉండే, దూకుడుతో పాటు ఆలోచిస్తూ అందరినీ కలుపుకపోతూ ఎందుకంటే మండలిలో అందరికంటే చిన్నవాడిని అందరినీ ఒక వాళ్ళ తమ్ముని లేక వాళ్ళ కుటుంబ సభ్యులు లేక కలుపుకపోతూ మా సంఖ్య తక్కువ ఉంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఏదైనా బిల్లు పాస్ చేసినా అందరినీ ఒప్పించి మెప్పించి బతిమాలన్నా కూడా ప్రజల సంక్షేమం కోసం ఆ బిల్స్ని అప్రూవ్ చేయించాల్సిన ఒక బాధ్యత నా పైన ఉంది. తప్పనిసరిగా
మళ్ళీ స్కూల్ అంటే కొత్త స్కూల్ జాయిన్ అయినట్టు మళ్ళీ పాఠాలు చదువుకొని నాకు అవగాహన లేని సబ్జెక్ట్స్ పైన కూడా పెద్దలు నిపుణులు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా వెళ్ళినప్పుడు కూడా చాలా చిన్న వయసులో 36-37 సంవత్సరాలు 37 ఇయర్స్ వెళ్ళారు. ఆయన కూడా మీలాగే ఇదే రకమైనటువంటి భావం వ్యక్తం చేశారు. యా కంటిన్యూ. సో దానికోసం అదొక విజన్ తోటి ఇచ్చిండ్రు. అండ్ ప్రతిసారి మాట అంటారు కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డలో గుర్తింపు పేరు, కాంగ్రెస్ పార్టీలో యువతను ప్రోత్సహించదని చెప్పని అంటారు. ఎమ్మెల్యే టికెట్ యువకులకు కేటాయించడం ఎక్కడైనా కూడా సాధ్యం, కానీ అతి చిన్న వయసులో ఉన్న వ్యక్తికి ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించి కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించింది. యా మూడో క్వశ్చన్ సోషల్ మీడియా. థర్డ్ క్వశ్చన్ సోషల్ మీడియా. 100% వారు చెప్పింది కరెక్టే. కాంగ్రెస్ పార్టీ మేము ఎప్పుడు కూడా చేసింది చూపించుకోవడంలో మేము విఫలమైనాం. అంటే మేము చూపించుకోవాలనుకోలేము. సో ఎందుకనంటే మేము ఖర్చు పెట్టాలన్న 100 రూపాయలు అంటే 100 రూపాయలు సంక్షేమం పైన పెట్టాలనుకున్నాం తప్ప 100 రూపాయలు సంక్షేమం కోసం పెడితే 200 రూపాయలు దాన్ని పబ్లిసిటీ చేయడానికి ఈ రోజు కూడా మేము ప్రయత్నించాలి. 100% దాంట్లో వెనుకబడ్డాం. కానీ ఇప్పుడు ఏదైతే ఆర్గానిక్గా, ఇప్పుడు నేను కూడా సోషల్ మీడియాలో నేను వెరీ యాక్టివ్. అంటే మా పార్టీ రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారి తర్వాత నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటాను. కాకపోతే నేను ఎప్పుడు కూడా ఆర్గానిక్ ఫాలోవర్స్, అంటే నేను ఏ రోజు కూడా సోషల్ మీడియాలో సింగిల్ ఎంపీ కూడా ఖర్చు పెట్టలే. సమస్య పడుతుందో వాళ్ళని ఆన్లైన్లో అడ్రస్ చేస్తుండే, ఆన్లైన్లో అడ్రస్ చేసినాక ఆ ఇష్యూని లీగల్గా వెళ్తుండే, లీగల్గా వెళ్ళినాక ఫిజికల్ బ్యాటిల్ చేస్తుండే, దానివల్ల లబ్ధి పొందిన వాళ్ళు నాతో అటాచ్ అవుతుంది. బలమూరి వెంకట్ మీద ఉన్న ప్రధానమైన విమర్శ ఏంటంటే, బలమూరి వెంకట్ తను చేసేదాన్ని సోషల్ మీడియా టీంని పెట్టుకొని హైప్ క్రియేట్ చేసుకొని ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యింది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? మీకు అదే చెప్తున్నాను, వ్యక్తిగతంగా బలమూరి వెంకట్కి దెబ్బ తాకింది వాస్తవం కాదా? బలమూరి వెంకట్ జైలు జీవితం అనుభవించింది వాస్తవం కాదా? బలమూరి వెంకట్ పైన 88 కేసులు ఆయన రికార్డు ఉన్న మాట వాస్తవం కాదా? బలమూరి వెంకట్ని టాస్క్ ఫోర్స్ అధికారులు తీసుకెళ్లిన మాట వాస్తవం కాదా? బలమూరి వెంకట్ నెత్తిపైన గాయం అయితే యశోద హాస్పిటల్లో బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయితే 4 రోజులు యశోద హాస్పిటల్ అడ్మిట్ అయిన మాట వాస్తవం కాదా? సరే చూపించుకుంటామంటే జరిగింది తెలంగాణ ప్రజానీకానికి తెలియకపోతే, ప్రశ్నించే గొంతుకల పైన దాడులు ఏ రకంగా జరుగుతున్నాయి చూపించకపోతే. ఇంకొకటి ఆన్ రికార్డ్ నేను చెప్తున్నాను, ఈ రోజటి వరకు నా సోషల్ మీడియా మొత్తం వాడేది కూడా మా ఎన్ఎస్వై బృందం వాళ్ళే. ఎక్కడ కూడా సింగిల్ ఎన్పీ కూడా సోషల్ మీడియాలో నేను ఖర్చు పెట్టలేదు. ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే నేను ఏ సెక్టార్ కోసం అయితే పనిచేసినానో. ఈరోజు ఈజీగా నేను చెప్పగలుగుతానండి ఆన్ రికార్డు, దాదాపు ఒక 10 నుంచి 20 లక్షల మంది విద్యార్థులు స్ట్రైట్, ఒక 20 లాక్ స్టూడెంట్స్కి డైరెక్ట్గా నేను హెల్ప్ చేయగలిగినాను. అంటే ఏదో ఒక ఇష్యూ పైన ఫైట్ చేసి వాళ్ళు లబ్ధి పొందారు. వాళ్ళకి సపోర్ట్గా తీసుకుంటే ఈజీగా తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది బలమూరి వెంకట్ ప్రాంతాలకు అతీతంగా గుర్తుపడతారు. నిజంగా అంత సోషల్ మీడియాలో బలంగా ఉంటే టీఆర్ఎస్ పార్టీలో అనేక మంది విద్యార్థి నాయకులు ఉండే, ఎంపీలు ఉండే, మంత్రులు ఉండే, కార్పొరేషన్ చైర్మన్లు ఉండే, వాళ్ళ దగ్గర బలమూరి వెంకట్ కంటే చాలా ఎక్కువ డబ్బు ఉంది, యంత్రాంగం ఉంది, అధికార బలం ఉంది. మరి వారెందుకు చేసుకోలేకపోయినారు? బీజేపీ పార్టీ సోషల్ మీడియా అంతో బలంగా ఉంది, మరి బీజేపీ పార్టీ సంబంధించిన విద్యార్థి విభాగమో, యువజన విభాగమో, లేకపోతే ఇంకే విభాగం అన్నా వాళ్ళెందుకు ప్రొజెక్ట్ చేసుకోలేకపోయారు? కష్టపడ్డదే చూపించుకోగలుగుతాం కదా, లేనిది సృష్టించలేము కదా. ఇంకోటి నేను ఏది వీడియోసో రీల్సో లేకపోతే ఇంటర్వ్యూలలో ఇచ్చి నేను కాలే, నా కష్టాన్ని నేను చూపించుకున్నా. స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూలు ఇచ్చి నేను బయటికి రాలే. సరే నేను వ్యక్తిగతంగా పేర్లు తీయదలుచుకోలేదు, కానీ స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూలో నా వ్యక్తిగత మా ఇంట్లో పంచాయతీకో లేకపోతే నేను మా ఇంట్లో కోసం కొట్లాడో నేను జైలుకి పోలే, ప్రజల కోసం కొట్లాడి నేను జైలుకి పోయినా. 2015 కంటే ముందు నా పైన 0 FIRs ఉన్నాయి, నా పైన ఒక్క కేసు లేదు. 2015 నేను ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుని అయిన తర్వాత నా పైన 88 కేసులు ఉన్నాయి. సో ప్రజలు ఆ నిర్ణయం తీసుకురు కాబట్టి ఈరోజు మీరు అన్న మీరు ఆడ వేసేది బలమూరి వెంకట్కి ఫాలోయింగ్ ఉందని అంటారు కదా, వాళ్ళ కోసం కష్టపడ్డాను కాబట్టి, వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వచ్చినాను కాబట్టి నాకు ఆ రికగ్నైజేషన్ ఇచ్చారు నా ప్రజలు. బలమూరి వెంకట్ తెలంగాణ రాష్ట్రంలో టాప్ 10 ప్రభావిత వ్యక్తుల్లో ఒకటి, ఇంకా క్లియర్గా చెప్పాలంటే టాప్ 2-3లో ఉన్నారు. అంటే సి స్టూడెంట్ లీడర్ ప్రాపర్గా పనిచేసినప్పుడు ఆ రికగ్నైజేషన్ వస్తుంది. ఉద్యమ సమయంలో కూడా బల్కసుమన్ గారికి టీఆర్ఎస్ పార్టీలో ఒకరిద్దరికి వచ్చింది, కాబట్టి వాళ్ళకి పదవి రాగానే ఏమైపోయిందంటే అయిపోయింది, మేము కష్టపడ్డది పదవి కోసం అని వాళ్ళు అయిపోయారు. కాబట్టి నా గోల్, నా విజన్ చాలా డిఫరెంట్. కరుణాకర్ గారు థ్యాంక్ యూ, మీ ప్రశ్నలకి సమాధానాలు దొరికినాయి అనుకుంటా. మరొక ఫోన్ కాలర్ లైన్లో ఉన్నారు, మధుసూదన్ రెడ్డి. మధుసూదన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర జూనియర్ లెక్చరర్ల సంఘం నుంచి ఉన్నారు. మధుసూదన్ గారు నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. యా బలమూరి వెంకట్ ఉన్నారు. నమస్తే మదన్న. సో తెలంగాణ భాషలో బలమూరి వెంకటన్నకు, నా భాషలో బలమూరి వెంకట తమ్మునికి అన్న హృదయపూర్వకమైనటువంటి అభినందనలు.
రాష్ట్రానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన తీరుకు కష్టపడినటువంటి కార్యకర్తలకు గుర్తింపునిచ్చేటటువంటి క్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది అనడానికి వెంకటు ఒక స్వచ్ఛమైనటువంటి ఉదాహరణ. వెంకట 2015లో ఎన్ఎస్సీఐ బాధ్యత తీసుకున్నప్పుడు సింహ చీకటి, కారడవి, కాళ్ళకు చెప్పులు లేవు, ఆయన యొక్క రాజకీయ వారసత్వం ఈ రాష్ట్రంలో నీతికి నిజాయితీకి రాజకీయ పరమైనటువంటి నైతిక విలువలకు నిలువుటెంత అర్థమైనటువంటి పురుషోత్తమరావు గారి యొక్క రాజకీయ వారసుడు వెంకట్. ఆ రోజు పురుషోత్తమరావు గారు నాకు ఫోన్ చేసి చెప్పారు, ఏ విషయం ఉన్నా కొంచెం ఎడ్యుకేషన్కి సంబంధించి చెప్పండి అంటే అనేక విషయాలు పంచుకున్నా. ఆ రోజు పంచుకున్నానేమో కానీ ఈరోజు నాకు గురువును మించినటువంటి శిష్యుడుగా బల్మూరి వెంకట రాష్ట్రంలో చాలా స్పష్టమైనటువంటి తన యొక్క ముద్రను వేయగలిగిండు. ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పాత్ర ఎంతో ఉందో ఈ 10 సంవత్సరాలు నిజంగా కూడా జైలు జీవితం కానీ అదేవిధంగా విద్యార్థి ఉద్యమాలు కానీ రాజకీయ పరమైనటువంటి పోరాటాలు కానీ సెక్రటేరియట్ గేట్లు బద్దలు కొట్టేటటువంటి విషయంలో కానీ వెంకట చేసినటువంటి పోరాటం మామూలు పోరాటం కాదు. మేమందరం తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినాం, అప్పుడు పోలీసు వాళ్ళంతా కూడా ప్రొయాక్టివ్ ఉన్నారు ఉద్యమానికి. కానీ ఈ యొక్క రాష్ట్రంలో 9.5 సంవత్సరాలుగా ఈ గజ దొంగల యొక్క పరిపాలనలో అదేవిధంగా పోలీసు పరిపాలనలో ఆ పరిపాలన సైతం వ్యతిరేకించి పోరాడినటువంటి ఏకైక యుద్ధ వీరుడు కాంగ్రెస్ వీరుడు నా తమ్ముడు నా అన్న బల్మూరి వెంకట్. ఈరోజు నిజంగా కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక ఒక ఫిలాసఫీ ఉంటుంది అనేటటువంటిది ఈరోజు అధికారుల నియామకంలో కానీ ఎమ్మెల్సీల యొక్క ఎంపికలో కానీ నిజంగా కూడా ఎవరు బల్మూరి వెంకట్కి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది కాబట్టి ఇంకో 15 ఏళ్ల తర్వాత ఆయన ఎంపీ చేస్తని చాలామంది అనుకున్నారు. కానీ అది కాదు, తమ్ముడు ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర శాసన మండలిలో ఒక గొంతుగా మారుతాడు. అది కూడా ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన ముఖ్యంగా విద్యార్థులకు మధ్యన ఒక అనుసంధానమైనటువంటి పాత్ర పోషించేటటువంటి అద్వితీయమైనటువంటి నాయకుడుగా ఈ దేశంలో అనేక మంది యువ నాయకులు రాజకీయాల్లోకి వచ్చారు. ఆ రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళలో కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది ఉన్నారు. అందులో ఒక ఎన్ఎస్సీఐ పార్టీ నుంచి ఈరోజు పొన్నం ప్రభాకర్ కావచ్చు లేదా అనేక మంది లీడర్లు ఈరోజు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ యొక్క స్ఫూర్తితో వచ్చినటువంటి వాళ్ళలో చాలా మంది ఉన్నారు. కాబట్టి వెంకట్ అనేటటువంటి వ్యక్తి ఈరోజు ఎమ్మెల్సీ అయిండు, ఇంకా ఆయన పని అయిపోయింది, ఇంకా ఆయన లక్ష్యం వెనుకున్నారనేటటువంటిది ఏదైతే వెంకట్ మాటల్లో చెప్పిండో అది నేను 100కి 100 రూపాయలు ఈ రోజు వెంకట్ యొక్క పని ప్రారంభమైందని చెప్పి నేను భావిస్తున్నాను. యా మసూదన్ రెడ్డి గారు వెంకట్ ఎక్కడ చూడాలనుకుంటున్నారు, ఎట్లా చూడాలనుకుంటున్నారు మీరు భవిష్యత్తులో? తెలంగాణ ప్రజల గుండెల్లో, తెలంగాణ విద్యార్థుల గుండెల్లో, తెలంగాణ నిరుద్యోగుల గుండెల్లో చూడాలనుకుంటున్నా. కానీ మీరు అనుకుంటారు మీ సమాధానం ఖచ్చితంగా వెంకట్ రాబోయే కాలానికి కాబోయేదేదో అవుతాడు అనేటటువంటిది, అది ఆ లక్ష్యం కానే కాదు. నేను 10 సంవత్సరాల నుంచి దగ్గర నుంచి చూసిన ప్రజల గుండెల్లో ఉన్నవాడు ఆటోమేటిక్గా ప్రజలు తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాలనో అక్కడ కూర్చోబెడతాడు. ప్రజల్లో గుండెల్లో ఉండడానికి, నిరుద్యోగుల్లో గుండెల్లో ఉండడానికి, విద్యార్థుల యొక్క గుండెల్లో ఉండడానికి ఈ 10 సంవత్సరాల తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో ఒకవేళ చరిత్ర రాస్తే ఆ ఖచ్చితంగా చరిత్రలో సగం పుస్తకం వెంకటయ్యతడు. నిజంగా కూడా నేను చెప్తున్నా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటటువంటి ఎపిసోడ్ ఏదైతే జరిగిందో ఆ ఎపిసోడ్ జరిగినటువంటి సందర్భంలో దాదాపు ఈ రాష్ట్రంలో అన్ని విద్యార్థి సంఘాలు కూడా పడుకుంటే కేవలం 2-3 విద్యార్థి సంఘాలే గొంతు లేపినాయి. దాంట్లో ప్రధానమైనటువంటి గొంతుక వెంకటది. ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క రూపురేఖలు మార్చడంలో ఖచ్చితంగా దాని చరిత్ర రాస్తే దాదాపు 2 అధ్యాయాలు వెంకట ఉంటాయి. కాబట్టి ఇప్పటికీ కూడా చాలా స్పష్టంగా ఒక విజన్ తోటి ఉన్నటువంటి నాయకుడుగా నేను భావిస్తున్నా. నేను కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉంటా, రేవంత్ రెడ్డికి సహకారంగా ఉంటా, లేదా రేవంత్ రెడ్డికి యొక్క అడుగులకు మడుగులకు ఇటువంటి విషయాలు చెప్పలేదు. నేను ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ప్రజలకు మధ్య ఒక అనుసంధానమైనటువంటి పాత్ర పోషిస్తా అనేటటువంటి ఏదైతే చెప్పిండో అది అదొక్కటి చాలా ఆయన నువ్వు ఉన్నత శిఖరాలకు తీసుకుపోవడానికి. కాబట్టి రేవంత్ అనేటటువంటి ఒక సిపాయికి రేవంత్ రెడ్డి గారు చెప్పేటటువంటిది నాది కూడా ఒక కోరిక ఉంది,
దయచేసి మా వెంకట దాన్ని తప్పకుండా తీరుస్తాడని చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, 10 సంవత్సరాల ఈ యొక్క గజ దొంగల పరిపాలనలో, బందిపోట్ల పరిపాలనలో నష్టపోయిన రాష్ట్రంలో ఏదైతే ఉందో ఆ కుటుంబాన్ని, ఆ పార్టీని 100 అడుగుల లోతులో ఊచిపెట్టేటటువంటి మేస్త్రి అని ఏదైతే అన్నాడో ఆ మేస్త్రి కింద ఒక కూలిగా బల్మూరి వెంకట అనేటటువంటి ప్రధానమైనటువంటి కూలి పాత్ర ఉంది అనేటటువంటి విధంగా పనిచేసి తెలంగాణను ఆ యొక్క కుటుంబం నుంచి పూర్తిగా విముక్తి చేసే బాధ్యతలో తను సైనికుడిగా ఉండాలని చెప్పి దానికి నా పూర్తి సహకారం ఉంటుందని చెప్పేసి తమ్మునికి మరొక్కసారి నా హృదయపూర్వకంగా యావత్ తెలంగాణ లెక్చరర్లందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాను. మదన్న, నాకు ఫస్ట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్ప్రెట్ ఐ స్టేషన్ ఏదైతుందో గ్లోబల్ అయినా ఫస్ట్ వారి దగ్గర పోయినప్పుడు నేను ఇష్యూ ఇచ్చినప్పుడు వెంకట దీనిపైన కొట్లాడతావా చేస్తావా అంటే 100% చేస్తా అంటే నాకు ఆ రోజు ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో సపోర్ట్ చేసింది బసవన్ రెడ్డి అన్న. ఆయన చెప్పినప్పుడు నేను గెలిచినప్పుడు రాత్రి కూడా నిజంగానే నేను గెలిచినప్పుడు అర్ధరాత్రి 3 గంటలకు నా రిజల్ట్ వచ్చింది చెప్పులు లేకుండా కాళ్ళకి. అర్ధరాత్రి పూట బయటకు పోయినప్పుడు అప్పుడు మదన్న ఆ టైంలోనే ఫోన్ చేసి తాతయ్య గారు చెప్తారు, పురుషోత్తం రావు గారు చెప్తే వారితో మాట్లాడింటే అండ్ 100% వారు చూసారు. అంటే స్టెప్ బై స్టెప్ నేను స్టార్టింగ్ స్టేజ్కి వెళ్ళి ఈ స్టేజ్ వరకు, ఈ రోజు కూడా ఏదైనా ఇన్పుట్స్ అవసరం ఉంటే ఎడ్యుకేషన్కి సంబంధించి ఎస్పెషల్లీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో వారికి ఉన్న అవగాహన ఎవరికి లేదు, వారిని అడిగి వారి దగ్గరికి వెళ్ళి ఇన్పుట్స్ తీసుకుంటుండే. వారు కూడా అనేక సందర్భాల్లో ఉన్నారు, వెంకట కష్టపడుతున్నావు బట్ రికగ్నేషన్ కూడా రిక్వైర్డ్ అని చెప్పి. సో 100% మదన్న, ఇంకోటి నేను నీకు అప్పుడు తమ్మున్నా ఇప్పుడు తమ్మున్నా సరే పొజిషన్ మారిందేమో కానీ వయసు వచ్చిందని వెంకట్ అప్పుడు తమ్ముని లెక్కనే ఇప్పుడు కూడా అదే వెంకట్ మదన్నకు తమ్ముని లెక్కనే ఉంటాడు. అదే సందర్భంలో ఆయన ఒక మాట చెప్పిండు, తమ్ముడు తమ్ముడే మళ్ళీ తెలంగాణ పద్ధతిలో అన్నాన్ని కూడా అంటాం. అదే సందర్భంలో ఆయన ప్రజల పక్షాన రేవంత్ రెడ్డికి మీరు రిప్రజెంటేటివ్గా ఉండాలి, ప్రజల బాధల్ని రేవంత్ రెడ్డి అనేది ఆయన కోరిక. 100% అట్లానే నేను రాగానే మీకు ఫస్టే చెప్పిన. నేను ఒక విషయం చూడగానే నాకు ఇది గుర్తొచ్చింది, ప్రజాభవన్లో ఏదైతే ప్రజావాణి పెట్టారు ఆ రోజు మీరు కూడా లైన్లో నుంచుని రిప్రజెంటేషన్ ఇచ్చారు. రిప్రజెంటేషన్ ఇచ్చిన రోజు క్లియర్గా నేను ఇదే భావం అనుకున్నా, ఈ అబ్బాయి కనుక ఇదే కంటిన్యూ చేస్తే ఇట్లాగే ఇంకా బాగుంటుంది. 100% అంటే మేమందరం కూడా విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళమే, దాపరికమేం లేదు. నేను విద్యార్థి ఉద్యమాల నేపథ్యం నుంచే విద్యార్థి ఉద్యమాలు మాకు జర్నలిజం మీద ఆసక్తిని పెంచినాయి, ఆ తర్వాత వచ్చాం జర్నలిజంలోకి. కానీ విద్యార్థి దశలో ఆ రిప్రజెంటింగ్ ఏదైతే ఉంటుందో అది ఇప్పటి వరకు కంటిన్యూ చేయటం, ఆ స్పిరిట్ని దాన్ని భవిష్యత్తులో కంటిన్యూ చేయటం. సరే, ఈ తెలంగాణలో గత 10 ఏళ్ల పాలనలో విద్యార్థుల హక్కులకి సంబంధించి విపరీతమైనటువంటి విధ్వంసం జరిగింది. విద్యార్థులకి హక్కులు లేకపోగా కనీసమైనటువంటి సౌకర్యాలు కూడా లేని పరిస్థితి ఉంది. దానిపై సుదీర్ఘ పోరాటం, ఆ పోరాట ఫలితంగా 88 కేసులు. నూకల రాకేష్ రెడ్డి ఉన్నారు మనతోటి. రాకేష్ గారు చెప్పండి, బల్మూరి వెంకట్ ఉన్నారు మనతోటి, మాట్లాడండి రాకేష్ గారు. హలో అంకుల్. యా చెప్పండి రాకేష్. యా రాకేష్ ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంది, మా వాళ్ళు టెక్నికల్ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. 88 కేసులు, పోరాటాలు, ఇవన్నీ ఒక భాగం, ఇంట్లో సపోర్ట్ ఒక భాగం, ఇవన్నీ మాట్లాడేశాం. కానీ కాంగ్రెస్ పార్టీలో మీదున్న అది కాంగ్రెస్ అంటే ఎవరో ఒక నాయకుడికి అనుకూలంగా ఉంటారు, మీ దగ్గరికి వచ్చేసరికి అందరూ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు, అందరికీ డార్లింగ్ బాయ్ మీరు. ఎందుకట్లా, ఎట్లా సాధ్యమైంది? అందుకట్లా కాదు, ఎట్లా సాధ్యమైంది? పాలిటిక్స్లో జనరల్గా మనమేదో ఎదగాలని చెప్పని ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, ఈ వ్యక్తి ఆ వ్యక్తి పడదంటే ఆ వ్యక్తి గురించి వ్యక్తి దగ్గర చెడు చెప్పడము, ప్రతి ఒక్కరు ఒకరిపైన ఒక లెక్కిస్తే సరే ఇనిషియల్గా అప్పుడేమో బాగుంటుందేమో కానీ వాస్తవాలు ఏందో తర్వాత తెలుస్తాయి. ఈరోజు కూడా నేను జనరల్గా ఎమోషన్గా సెంటిమెంట్స్ తోటి నేను వ్యక్తులతోటి నేను పరిచయం చేసుకుంటా, అంటే నా బాండింగ్ ఎమోషనల్ బాండింగ్ పెట్టుకుంటాను ఎవరితోటైనా. మా లీడర్స్ కూడా వాళ్ళు చెప్పిన పని ఏదో, వాళ్ళు ఏ పని అడిగితే నేను ఆ పని చేస్తుండే. వెంకట ఈ ప్రోగ్రామ్ అంటే ఓకే అన్న చేస్తాను, వేరే అనే వాళ్ళతో చేస్తుండే.
ఒక అంటే నేను ఒక ప్రోగ్రామ్ చేస్తున్నా అంటే ఒక ప్రోగ్రామ్, జగన్ అని పిలుస్తా ఒక ప్రోగ్రామ్, సీతక్కని పిలుస్తా ఒక ప్రోగ్రామ్, ఉత్తమన్న ఒక ప్రోగ్రామ్, భట్టి గారు ఒక ప్రోగ్రామ్, వెంకటరెడ్డి అన్న, దామన్న, దామోదర నరసింహన్న ఒక ప్రోగ్రామ్, అందరు లీడర్స్ ని సమన్వయపరచుకొని ప్రతి లీడర్ తోటి, ఆల్మోస్ట్ ప్రతి లీడర్ తో నాతో కేసు. కాంగ్రెస్ లో అజాత శత్రువులు అనేది మాకు తెలిసిన నేను అంటే రిపోర్టింగ్ చేస్తున్న కాడి నుంచి ఈ రోజు వరకు ఏ దశలోనూ అజాత శత్రువు లాంటి నాయకులు దాదాపు కనపడలే. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు క్లోజ్గా స్కాన్ చేసినా కానీ ఎక్కడ దొరకలే మీరు తప్ప. అంటే నాకు చిన్నతనంకి వెళ్ళినా రేవంత్ రెడ్డి గారు చిన్నతనంకి వెళ్ళినా చూస్తారు, అంటే వారి నేబర్ ఉండే నాకు. నేను రాజకీయాల్లో వచ్చినప్పుడు మొదటగా ఏదైతే రాజకీయ పొలిటికల్ ఎంట్రీ తీసుకున్నప్పుడు శ్రీధర్ బాబు గారు నాకు సపోర్ట్ చేశారు. సో శ్రీధర్ బాబు గారితో నాకు భట్టి గారు అసోసియేట్ అయ్యారు, అంటే కేవీపీ గారు భట్టి గారితో నేను అటాచ్ అయ్యి ట్రావెల్ చేసినాను. అదే రకంలో నాకు ప్రేమ్ సార్ రావు అంకుల్ గారు రిలేషన్ అవుతారు, వెంకన్న వెంకటరెడ్డి గారు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అవుతారు, జగ్గన్న నా ఫైటింగ్ స్పిరిట్ చూసి ఆయన చిన్నతనంలో నేను అట్లానే చేసిన జగ్గన్న ఒక అన్న లేక నాకు అటాచ్ అయ్యారు, సీతక్క ఒక సొంత తోడబుట్టు లెక్క నాకు రాఖీ కట్టి, అంటే నాకు ప్రతి ఒక్కళ్ళతోటి ఒకళ్ళిద్దరు పేర్లను కాదు, మీరు ఏ లీడర్ పేరు చెప్పండి నాకు వారికి అటాచ్మెంట్ ఎట్లా, నాకు వారికి అంటే అర్ధరాత్రి 1 గంటకు కూడా నాకు ఏదైనా సమస్య ఉందని అంటే టకటక ఫోన్ తీసి ఎవరికైనా కూడా ఫోన్ కలిపే అంత సాన్నిధ్యం నాకుంది కాంగ్రెస్ పార్టీ. ప్రధాన నాయకులందరినీ కలుపుకుపోవటం కాంగ్రెస్లో అనేది దాదాపు అసాధ్యం అనేవాళ్ళు. దాని నుంచి ప్రధాన నాయకులు ఎవరు మీకు వ్యతిరేకంగా కనిపించట్లేదు? ప్రధాన నాయకులు కాదు, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీలా తప్పిపోయి ఎవరన్నా రావాలన్నా నారాజయ్యి కాంగ్రెస్ పార్టీలో ఒక సెక్రటరీ కూడా వెంకట పైన కోపం ఉందని అంటే డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి పోయి ఎందుకని నా కోపం చెప్పు నేను ఏం తప్పు చేసినా అని చెప్పి నేను డైరెక్ట్గా గదవ పట్టుకొని అడిగే నేచర్ నాది. ఒక సరే ఒక 10% మొన్నటి వరకు కోపం ఉండే, ఇప్పుడు అది కూడా కంప్లీట్గా మేనేజ్ చేసుకున్నా. సరే మొన్నటి వరకు అన్న ఉత్త పొలిటికల్ దాంట్లో ఇప్పుడు ఇంకా అంటే ఒక ఫ్యూచర్ కనబడుతుంది, ముందు ఒక బాధ్యత ఉంది. ఇంకొక 10% 5% వరకైనా నా పైన కోపం ఉన్నా నాకంటే పెద్దవాళ్ళు అయితే కాళ్ళు మొక్కి క్షమించమని అడుగుతా, నాకంటే అదే సమానులు అంటే వయసులో సమానులు అయితే పొత్తులు తలకాయ పెట్టి అడుగుతా, చిన్నోళ్ళు అయితే గదవ పట్టుకొని బతిమాలతా. ఈగో అనేది పక్కకి, ఈగో లేకపోతే వ్యక్తికి అసలు శత్రువులే ఉండరు. నాకు ఈగో కంప్లీట్గా నేను సరే 10% మొన్నటి వరకు ఉండేనేమో, ఒకటి రెండు సందర్భాలు వీళ్ళు కేసులు పెట్టి ఇవన్నీ చేస్తాను, కంప్లీట్గా తీసేసి ఎవరేమన్నా కూడా ఒక విజన్ తోటి వెళ్ళాలని ఉన్నాను. ఈ విజన్ తోటి ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కలుపుకపోయినాను, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా రేపు పొద్దున వెంకట్ని తిట్టాలంటే ఏమి లేని విధంగా నేను పనిచేస్తా. అందరు కూడా వెంకట్ తీసుకున్న ఒక నిర్ణయం తప్పనిసరిగా ఇది కరెక్ట్, తెలంగాణ భవిష్యత్తు కోసం ఆ దిశగా వెంకట్ మాట్లాడుతుండనే ఒక మాటని మా పార్టీ నాయకులు కాదు ఇతర పార్టీ నాయకులు కూడా మాట్లాడేటట్టు పనిచేస్తారు. యా శ్రీనివాస్ నామల ఉన్నారు, శ్రీనివాస్ నామల అడ్వకేటు, హైకోర్టు అడ్వకేటు, అలాగే అడ్వకేట్ ప్రొటెక్షన్ ఫోర్స్ వ్యవస్థాపకులు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. యా మనతోటి యంగ్ ఎమ్మెల్సీ ఉన్నారు, మాట్లాడండి. వెంకట్ గారు నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు. బల్మూరి వెంకట్ ఒక పర్సన్ లాగా చూడట్లేదండి మేము ప్రస్తుతానికి, ఒక క్యారెక్టర్ అన్నమాట. అంటే అందరు స్టూడెంట్స్ ని రిప్రజెంట్ చేస్తూ నిర్విరామంగా పోరాటం చేసి సక్సెస్ఫుల్ గా ఒక పొజిషన్ లోకి వచ్చింది. అంటే ఒక పాత్ ని లే చేయడంలో ఒక స్టూడెంట్, ఒక సామాన్యమైన ఒక వ్యక్తి అతని పోరాట పటిమతో అతను ఒక రోడ్ మ్యాప్ లే చేసి చాలా మంది స్టూడెంట్స్ కి రోల్ మోడల్ గా నిలబడ్డాడు. దానికోసమే ఆ పర్సన్ ఇండివిజువల్ గా చూడట్లేదు, ఒక క్యారెక్టర్ గా చూస్తున్నాం. అండ్ అరవింద్ గారు ఒక విషయం ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను అంటే, అప్పటి నుంచి ఫాలో అవుతున్నాం మన ప్రోగ్రామ్ ని, వింటూ ఉంటే స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ఒక 5 కోట్ల మనుషులను ఇస్తే దేశాన్ని మారుస్తానని చెప్పాడు, అది గుర్తొచ్చింది సార్ అందులోంచి. ఈ రోజు నేను గర్వంగా చెప్పాలనుకుంటున్నాను, రేవంత్ రెడ్డి గారికి ఒక యువకుడిని ఇచ్చేసాం మనం. ఓకే, బల్మూరి వెంకట్ గారు. ఓకే, సో బల్మూరి వెంకట్ గారు మీతోనండి. ఇప్పుడు మీరు స్టూడెంట్స్ లో మమేకమై వాళ్ళతో జర్నీ సాగించి ఇన్ని సంవత్సరాలుగా ఇంత పోరాటం చేసి స్టేట్ గవర్నమెంట్ అనుకోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అనుకోవచ్చు, అందరి దృష్టిని ఆకర్షించగలిగారు అండ్ మీరు రిప్రజెంట్ చేయడంలో సక్సెస్ఫుల్ అయింది. సో నాకు తెలిసి ఇప్పుడు మీకన్నా బాగా స్టూడెంట్స్ ప్రాబ్లమ్, ఆస్పిరెంట్స్ అంటే జాబ్ ఆస్పిరెంట్స్ ప్రాబ్లమ్ ని రిప్రజెంట్ చేయగలిగిన వారు ఎవరు లేరు. అంటే అందరూ మీరు వాళ్ళతో జర్నీ చేసి అందరి బాధలు అందరి బలాలు తెలుసుకున్న వాళ్ళు మీరు సార్. మీరు ఇప్పుడు కూడా మీరు ఇంకా పోరాటాలు ఇవి అని కాకుండా కన్స్ట్రక్టివ్ వే, ప్రోగ్రెసివ్ వే, అంటే నెక్స్ట్ ఒక 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 మైలురాయిని ఒకటి క్రియేట్ చేయండి, ఒక వేదికని క్రియేట్ చేయండి ఈ ఆస్పిరెంట్స్ కిను స్టూడెంట్స్ కిను, ఎవరైతే వాళ్ళ ప్రాబ్లమ్స్ కోసం పోరాటాలు చేస్తూ చాలా మంది అణచివేయబడ్డ వెంకట్లు ఉన్నారు, మన బల్మూరి వెంకట్లు ఉన్నారు, విలేజ్ ఒకరు ఉన్నారు,
అండ్ చితికిపోయిన బతుకులు ఉన్నాయి. ఇలా అంటే నేను అనేది ఏంటంటే, గత 10 సంవత్సరాల రూలింగ్ గవర్నమెంట్ లో ఎవరైతే వాళ్ళ వాయిస్ రేస్ చేసి ప్రాబ్లం ఇది అని రిప్రజెంట్ చేయాలనుకున్నారో వాళ్ళు తొక్కేశారు. దానికి మీకు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. మీ రిప్స్ విరగడము, తలలు పగలడము ఎంత ఇబ్బంది పెట్టినారో తెలుసు. కానీ వాటన్నిటికి తట్టుకుని మీరు ముందుకొచ్చారు. కానీ చాలా వందల మంది ఇలాంటి వెంకట్లు, బల్మూరి వెంకట్ లాంటి వారు చితికిపోయిన బతుకులతో ఫ్యామిలీలు రోడ్డున పడేసి ఉన్న వాళ్ళు ఉన్నారు సార్. వీళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయండి, ప్లీజ్ ఐడెంటిఫై చేయండి వాళ్ళని. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఇప్పటి వరకు ఉద్యమకారుల మీద ఉన్న కేసులను ఎత్తేయాలని అంటున్నారు కదా. మేము లాయర్లుగా ప్రతి ఉద్యమంలో కేసులు పెట్టిన వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నాము. వాళ్ళని సేవ్ చేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాము. కేసులు తీసేస్తే వాళ్ళు వీళ్ళు కమెంట్ చేస్తారనేది పట్టించుకోవద్దు సార్. దయచేసి నా రిక్వెస్ట్ మీకు లైవ్ లో, అది పట్టించుకోవాల్సిన పని లేదు. న్యాయంగా పోరాటం చేసిన వాళ్ళపైన అన్యాయంగా నీ కేసులు ఏవైతే పెట్టబడి ఉన్నాయో వాటిని తీసేయించండి సార్, పర్వాలేదు, అందరికీ ఒక చెంపదెంప అవుతుంది. నెక్స్ట్ వాళ్ళ పైన ఫర్దర్ గా రాంగ్ కేసెస్ అంటే ఏమంటారు, ఫాల్స్ కేసెస్ అలిగేషన్స్ చేసుకుంటూ పెట్టకుండా ఉండడానికి, ఒక ప్రాపర్ గా విద్యార్థుల్ని ప్రాపర్ డైరెక్షన్ లో వాళ్ళ ప్రాబ్లమ్స్ ని రిప్రజెంట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయండి. అది మీ వల్ల సాధ్యం అవుతుంది. అండ్ వెంకట్ గారు ఇంకొకటి ఫైనల్ గా ఏంటంటే, ఇన్ని రోజులు చేసిన పోరాటం కాదు సార్, ఈ రోజు నుంచి మీ పోరాటం స్టార్ట్ అవ్వబోతుంది. ఇది నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. ఏమీ చేతిలో పదవి లేకుండానే మీరు ఇన్ని అచీవ్మెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చేతిలో ఒక పదవి ఉంది. ఇప్పుడు మీరు మీ జర్నీ ఈ రోజు నుంచి కొత్తగా స్టార్ట్ అవ్వబోతుంది. డెఫినెట్ గా యూత్ కి స్టూడెంట్స్ కి న్యూ డైరెక్షన్ చూపిస్తారని చెప్పి ఆశిస్తున్నాం సార్. చెప్పిన రెండు మూడు ఏవైతే ఉన్నాయో 100% నేను మీకు స్టార్టింగ్ లో కూడా చెప్పినాను. అంటే నేను ఒక విజన్ తోటి ఇది నాకు చేస్తే ఒక స్టెప్పింగ్ స్టోన్, అంటే ఇది ప్రారంభం మటుకే, ఇది అంతం కాదు, ఇది కేవలం ప్రారంభం మటుకే. అండ్ 100% ఏదైతే యూత్ కి రిప్రజెంటేషన్ కోసం, అంటే కేసులు ఎప్పుడు పెట్టాల్సి వస్తుంది వాళ్ళు ఏదైనా, ఇప్పుడు ప్రతి ఇష్యూని ప్రతిసారి రిజాల్వ్ చేయలేము కానీ ఆక్రోశం ఉంటుంది. ఆక్రోశానికి వాళ్ళని ఎక్స్ప్రెస్ చేయడానికి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామే ధర్నా చౌక్. ధర్నా చౌక్లో వాళ్ళకున్న ఒక భావాన్ని వ్యక్తం చేయాలి. ఆ భావాన్ని వ్యక్తం చేయడానికి పర్మిషన్ ఇవ్వకుండా అంచివేసే ప్రయత్నం చేస్తే పోరాటం చేయాల్సి వస్తుంది. మీరు ధర్నా చౌక్లో ధర్నా అనే ఫిజికల్ యాజిటేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఆ బరెలక్ అనే ఆమె ఒక వీడియో చేసింది, అదే మీకు చెప్తున్నాను. అంటే స్టెప్ బై స్టెప్, అంటే ఇప్పుడు ధర్నా చౌక్ ఉంది, ధర్నా చౌక్లో వాళ్ళు ఏదైనా సమస్య ఉందన్నప్పుడు సి 100% ఈ లాస్ట్ ఒక 10 డేస్కి వెళ్ళి సరే, ఈ మీడియా ముఖంగా నేను విద్యార్థులకి నా తోటి యువకులకు కూడా చెప్తున్నాను, అందరిని నేను అంటే అడ్రస్ చేయలేకపోయినాను. కొన్ని ఇష్యూస్ వాళ్ళు చెప్పినా కూడా నేను వాళ్ళకి అందుబాటులో ఉండలేకపోయినాను. దానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజన్స్, అంటే నా ఇల్లు కానివ్వండి, నా స్థలము ఆఫీస్ ఏదైతే ఉందో ఒకటే దగ్గర ఇల్లు ఆఫీస్ ఉండేసరికి కలిసనీకి కానీ, సో వీటన్నీ కూడా ఇప్పుడు క్వార్టర్స్ వచ్చినాక ప్రతిరోజు మార్నింగ్ 8 to 10 అంటే హైదరాబాద్లో నేను ఉన్నప్పుడు స్టూడెంట్స్ తోటి డైరెక్ట్ వాళ్ళ గ్రీవియన్స్ కలెక్ట్ చేసుకుంటాను, వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తాను. దానికి సంబంధించి మా సోషల్ మీడియాలో ఎంతమందికి ఇష్యూ రిజాల్వ్ చేసినాము, ఏ ఇష్యూస్ వచ్చినాయి దాన్ని కూడా ట్రాన్స్పరెన్సీగా దాన్ని చూపిస్తాము. అంటే ఈ విధంగా కూడా సిస్టంలో పని చేయగలుగుతారా? ఒక ఎమ్మెల్యే అయితే ఒక కాన్స్టెన్సీలనే పని చేస్తుండే, ఈరోజు ఎమ్మెల్సీ కాబట్టి నేను మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎక్కడ ఏ సమస్యను కూడా నేను రిప్రజెంట్ చేయగలుగుతాను, అడ్రస్ చేయగలుగుతాను, చూపించగలుగుతాను, పరిష్కరించగలుగుతాను. సో నాకు కూడా ఆ విజన్ ఉంది. నేను కూడా లెక్కేసుకుంటున్నా ఫస్ట్ 1 ఇయర్లో ఎంతమంది ఇష్యూస్ అంటే ఆన్ పేపర్ పేరు వ్యక్తి నెంబర్ ఇష్యూ రిజాల్వ్డ్ అన్ రిజాల్వ్డ్ ఎందుకు రిజాల్వ్ అయింది ఎట్లా రిజాల్వ్ అయింది అట్లా మొత్తం ఒకటి వేసుకొని 1 ఇయర్ తర్వాత నేను ఎగ్జాక్ట్ డేట్ పెట్టుకోండి, నాది ఎలక్టెడ్ అయిన దాని తర్వాత 1 ఇయర్కి ఆ డేటా కూడా బయట పెడతాను. 100% ఆ ప్లాట్ఫామ్ని నేను ప్రొవైడ్ చేస్తాను. అదే సందర్భంలో ఆయన ఇంకొక మాట అన్నాడు, అంటే ఏదైతే యాస్పిరేషన్స్ తోటి నాయకులుగా ఉండాలనుకుంటున్నారో అదే సందర్భంలో యువకులు వీళ్ళందరినీ క్యాటర్ చేసే ఒక వేదిక కేసుల గురించి వస్తాను. ఈ ఒక విశాలమైనటువంటి విస్తృతమైనటువంటి వేదిక కావాలి. అంటే అదే సందర్భంలో ఇందాక మాట్లాడిన మరో కాలర్ కూడా చెప్పారు, మీ నుంచి స్కిల్ డెవలప్మెంట్, యూత్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ డైరెక్షన్లో ఆలోచించండి. ఇట్లా విస్తృతమైనటువంటి ప్రతిపాదనలు వస్తున్నాయి, వీటన్నింటినీ కార్యరూపం ఇవ్వడానికి మీరు ఏ రకమైనటువంటి, నేను పనిపించోని నాకు పొద్దున్న 8 గంటలకి నేను బయటికి వెళ్తే ఇంట్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కూడా చేయను. మార్నింగ్ వెళ్తే దాదాపు ఈ 10 సంవత్సరాలలో సగం టైం నేను కనీసం డైరెక్ట్ నైట్ 12 గంటలకు 1 గంటకు డిన్నర్ చేస్తుండే. అంటే నేను ఒకసారి పని పేరు పెట్టినప్పుడు నాకు ఇంకోటి నాకు పిచ్చి ఉంటుంది,
మనని అందరూ గుర్తుపట్టాలి, మన కష్టాన్ని అందరూ గుర్తుపట్టాలి, రికగ్నైజేషన్ కావాలి, అంతే తప్ప పవర్ ఉండాలి, ఒక కాన్స్టిట్యున్సీ ఉంటే చాలు అని చెప్పి నేను పనిచేయాలి. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎక్కడ పోయినా అరే పాపం ఫలానా అని చెప్పి గుర్తుపట్టాలి అని ఆ రకంగా గుర్తింపు మనం తెచ్చుకోవాలని ఒక సంకల్పంతో ఈరోజు ఈ స్థాయికి వచ్చిన 100% వారు అన్నారు. పదవి లేకుంటేనే అంత చేయగలిగిన, ఎందుకంటే అప్పుడు పదవి లేదు కాబట్టి నేను మాట్లాడిన మాటలు కొన్ని బయటికి, అంటే ఎక్కడైతే చట్టాలలో చట్టాలు తీసుకురావన్నో, ఎక్కడైతే మార్పు తీసుకురావన్నో దాని లోపల మాట్లాడలేక అలా మాట్లాడేటోళ్ళు మాట్లాడమని బయట నుండి కొట్లాడుతుండే. ఇది మీడియా ముఖంగా చూసి ఈరోజు నాకే అవకాశం ఉంది, నేనే స్వేచ్ఛగా మాట్లాడగలుగుతా. రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడ కూడా నాకు ఆ ఫ్రీడమ్ ఇస్తారని ఒక నమ్మకం నాకుంది. కాంగ్రెస్ పార్టీని ఆ ఫ్రీడమ్ సాధ్యమవుతుంది. ఎక్కడన్నా సీఎం గారు ఏదైనా ఒకటి రెండు విషయాలలో ఏమైనా ఇబ్బందులున్నా పోయి ముఖ్యమంత్రి గారికి దగ్గర పోయి ఇది చేంజ్ చేయాలి ఇబ్బంది అవుతుంది అని చెప్పి వారిని ఒప్పించి మెప్పించి ఒక సాన్నిధ్యం కూడా ఉంది నాకు. కాబట్టి తప్పనిసరిగా వీళ్ళు అనుకున్న దానికంటే రెట్టింపు స్థాయిలో నా మార్క్ అనేది తప్పనిసరిగా వేసి తీరుతాను. మీ మరో సహచరుడు అరుణ్ కుమార్ జూమ్లో రెడీగా ఉన్నారు, తెలంగాణ జనసమితి విద్యార్థి విభాగం అధ్యక్షులు అరుణ్ కుమార్ గారు. అరుణ్ గారు నమస్తే. నమస్తే సార్, ముందుగా వెంకటన నమస్తే అన్న, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అరుణ్ భాయ్. మీకు ఈ రోజు 30 సంవత్సరాలకి ఎమ్మెల్సీ రావడం అనేది మీ కేవలం మీ యొక్క పర్సనల్ కష్టం అన్న, ఏ పార్టీ కాదు లేకపోతే ఇంకోటి కాదు. మీరు ముందుగా నేను చెప్పాల్సుకుంది ఏంటంటే, ఈ రోజులలో విద్యార్థులకు రాజ్యాంగ విలువలతో కూడిన రాజకీయాలు కావాలనేది ఒక నిదర్శనము. మీ యొక్క పదవి చూస్తే మాకు అర్థమవుతుంది. అనేక సమస్యలు మీరు పోరాటారు, 10th పేపర్ లీక్ నుండి మొదలు పెడితే టీఎస్పీఎస్సి వరకు ప్రతి పోరాటంలో మేము కూడా మీతో కలిసి పనిచేసినాం. మాకంటే ముందుండి మరి మీరు కొట్లాడి కరోనా సమయంలో కానీ పేద ప్రజలకు కానీ పేద విద్యార్థులకు కానీ ఫీజు రియంబర్స్మెంట్ లో కానీ క్రెడెన్షియల్స్తో కానీ డీటెయిన్ విషయంలో కానీ 10th పేపర్ లీక్ లో కానీ గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ ఎస్ఐ కానిస్టేబుల్ విద్యార్థులు కానీ అనేక అంశాలు చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఉన్న అవినీతి అంశాలపై పూర్తిగా పోరాడిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ తరఫున ఏకైక వ్యక్తి ఒక విద్యార్థిగా నిన్ను మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అన్న నిన్ను చూస్తుంటే. ఎందుకంటే ఈ రోజు యువతకి రాజకీయాల్లో చాలా అరుదైన ఘటన దొరుకుతుంది, సామాన్యంగా ఇంత పెద్ద హోదా రావాలంటే. కానీ ఈ రోజు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చినట్టు యువతకి ప్రాధాన్యత ఇస్తాము. మీరు ఏ రోజైతే చెర్లపల్లి జైలు ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు మీ దగ్గరకు వచ్చి వెంకట మిమ్మల్ని నేను చూసుకుంటా అని చెప్పేసి ఆయన ధైర్యం ఇవ్వడంతో మీరు ఇంకొద్దిగా 2 మెట్లు ఎక్కి ఎక్కడి వరకు అయితే అక్కడ వరకు మనం న్యాయం కోసం పోరాడాలి, న్యాయం పట్ల మనం నిలిచోవాలనే ఆలోచనతోని విద్యార్థులకు న్యాయం జరగాలని మీ పోరాటంలో వాటికి పోరాటం మాత్రం చాలా బ్రహ్మాండంగా మీరు చేయడం వల్లనే మీ కష్టమే మీ ఫలితం దక్కింది. అంతేగాని మీ బ్యాక్గ్రౌండ్ లేకపోతే మీ డబ్బో లేకపోతే ఇంకోటో మీకు చెల్లించలేదు అక్కడ మీ కష్టము. విద్యార్థుల పట్ల పోరాడరు, నిరుద్యోగుల పట్ల పోరాడరు కాబట్టి ఆ యొక్క కష్ట ప్రతిఫలమే ఈ రోజు మీరు ఒక కౌన్సిల్లో 30 దేశంలో అతి చిన్న వయసులో అడుగుపెట్టిన వ్యక్తిగా మీరు దేశ చరిత్రలో నిలిచిపోతారు వెంకటన్న. మీకు చాలా అరుదైన ఘటన ఇది. దీన్ని మీరు ఇట్లా ఏ విధంగా మలుపుకుంటే ఆ విధంగా ఈ యొక్క కౌన్సిల్ పవర్ అనేది మీకు ఉపయోగపడుతుంది. మనం ఇచ్చిన మాట ప్రకారంగా విద్యార్థుల నిరుద్యోగులకి మనం ఏ విధంగా అయితే మేము కూడా నిరుద్యోగ యాత్ర కన్వీనర్ గా ఉండి టీజేఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షంగా ఉండి మీరు అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టారు, దాంట్లో మేము వచ్చిన మేము అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టినప్పుడు మీరు వచ్చి పాల్గొని దాంట్లో మాకు అనేక సిద్ధాంతాలతో కూడుకున్న విలువలతో కూడుకున్న మెసేజ్లు ఇవ్వడం జరిగింది. మనం కలిసికట్టుగా అనేక ప్రోగ్రాంలు ఆర్టీసీ సమ్మెలతో మొదలు అనేక సమస్యల పైన పోరాడింది ఏకైక రాష్ట్రంలో విద్యార్థి సంఘాలుగా ఎన్ఎస్టీఐ విద్యార్థి జనసమితి అని మేము అనుకుంటాం. ఎందుకంటే ఏ రోజు చూసినా మేము పోలీస్ స్టేషన్లలోనే ఉంటుంటే సార్, వెంకటన్న మాత్రం పోలీస్ స్టేషన్లో తక్కువ జైల్లో ఎక్కువ ఉంటుండే. ఆ యొక్క ప్రతిఫలం ఆ యొక్క కష్టం అనేది ఎన్నడూ కూడా మర్చిపోదు. సీనియర్లు ఎంతో మంది మేము పోరాడినాం, ఎంతో మంది మాకు రాలే టికెట్లు అని చెప్పేసి బాధపడుతున్నారు. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంత మంచి పని చేసిందంటే యువతకు ఒక ప్రోత్సాహం ఇచ్చి రాజకీయాలలో 30 ఏళ్ళకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అనేది ఇది దేశ చరిత్రలోనే మొదటిసారి. కాబట్టి దీన్ని మనం చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. కాన్స్టిట్యూషన్ ఎథిక్స్ తోని కాన్స్టిట్యూషన్ వాల్యూస్ తోని కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట ప్రకారంగా యువతకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేసి వెంకట బల్గొన అన్న పోస్టు చూస్తే మనకు అర్థం చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను కూడా మేము నెరవేరుస్తామని చెప్పేసి మాట ఇచ్చినాం. 100% మేము తెలంగాణ జనసమితి అలయన్స్ తో కూడుకున్న పార్టీ కాబట్టి మేము దానికి కట్టుబడి ఉండి ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చినామో 100% హామీలు అన్ని నెరవేరుస్తాయని కూడా మేము ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. అదే విధంగా నేను తెలుసుకుంటే నిన్ననే మా కోదండరామ్ సార్ గారు కూడా గెజిట్ వచ్చింది గవర్నర్ కోట ఎమ్మెల్సీగా, మాకు కూడా చాలా సంతోషం. 68 సంవత్సరాలు గత 40 ఏళ్ళుగా ఆయన పోరాడుతూనే ఉన్నాడు రాష్ట్రంలో. అయినా సరే ఇంతవరకు ఎవరు గుర్తించలే, కానీ పేదల పార్టీ ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. అంటే దీన్ని నేను ఎందుకు చెప్తున్నా కోదండరామ్ విషయం అంటే గతంలో ఉన్న ప్రభుత్వం కనీసం నువ్వు సర్పంచ్ కూడా గెలవలేవని చెప్పేసి ఏలన చేసి సర్పంచ్ కాదు చెప్పేసి రాష్ట్రం కాదు జాతీయ పార్టీయే
పిలిపించుకొని ఈ రోజు కూర్చోని పెట్టి మాట్లాడడం జరుగుతుంది. భవిష్యత్తు నిర్ణయించడంలో క్రియాశీలక పాత్రలు ఉంటారు వారు. అవును, అది కేవలం మన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుంది. అది మంత్రి చేయడం అనేది ఓన్లీ కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దిక్కు చూస్తున్నారు ప్రతి విద్యార్థి కానీ నిరుద్యోగి కానీ. వెంకటన్న ఏ స్పీచ్ లో అయినా ఒకటే మాట అంటాడు, నా కులం నిరుద్యోగ కులం అంటాడు ఆయన. అదొకటి చాలా మాకు విద్యార్థులలో చాలా గర్వంగా ఫీల్ అవుతాం. అరే ఇలాంటి విద్యార్థి నాయకుడు మన తోటికి ఉన్నాడు, మనం చాలా గొప్పగా ఫీల్ కావాలని చెప్పేసి కూడా నేను చాలా సార్లు అనుకున్నాం. ఆయన ఉద్యమానికి మాత్రము మా విద్యార్థి దిన సమితి తరఫున ప్రత్యేకమైన ప్రత్యేకమైన ఉద్యమ వందనాలు కూడా మేము తెలియజేసుకుంటున్నాము ఈ యొక్క రాజ్ న్యూస్ ఈ యొక్క లైవ్ డిబేట్ ద్వారా. థ్యాంక్ యూ అరుణ్ గారు, థ్యాంక్ యూ. మీ సహచరుడు మాట్లాడారు కూడా నాతో పాటు ఒకటి రెండు కేసులు ఉన్నాయి అరుణ్ బాబు కూడా నాతో. వారు మొన్న కూడా రీసెంట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక టీఎస్సీ డిఎస్సీ అభ్యర్థుల కోసము డిఎస్సీ ఉద్యోగాల నోటిఫికేషన్ పెంచాలని చెప్పి చేసిన ఒక, దాంతోపాటు నిరుద్యోగుల యాత్ర, వీరు వీరి యోజన విభాగం వారిద్దరు కలిసే పూర్తి స్థాయి తెలంగాణ రాష్ట్రంలో రెండు జోన్స్ గా విడిపోయి వారు కూడా ఒక క్రియాశీలక పాత్ర పోషించారు. అండ్ 100% అసంటి వ్యక్తులని ఇప్పుడేవైతే అన్నారు కదా, మరికొంతమంది వెంకటలు అణచివేయబడ్డారు, అసంటి కొంతమందిని కూడా రేపు పొద్దున సముచిత స్థానాలు, ఎందుకంటే మార్పు నేను ఒక్కనే తీసుకురాలేను. రేపు పొద్దున నా లెక్క వచ్చే ఎలక్షన్స్ వరకు చట్టసభలో ఈరోజు ఆల్రెడీ యువకులు ఉన్నారు, జచ్చర్లకే అనిరుద్ రెడ్డి గారు కానివ్వండి, పర్మిక కానివ్వండి, లేకపోతే యశస్విని కానివ్వండి, లేకపోతే మైనపల్లి రోహిత్ కానివ్వండి, యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు. అంటే విద్యా అంటే విద్యావంతులు చాలా మంది ఉన్నారు. బహుశా డాక్టర్సే ఈరోజు మన అసెంబ్లీలో 16 మంది ఉన్నారు, మొత్తం అంతా కలిపితే 18 మంది డాక్టర్స్ ఉన్నారు. అంటే ఇట్లా యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈ డబ్బు ప్రలోభాలకు కాకుండా డెవలప్మెంట్ దిశగా రాష్ట్రం కానీ దేశం అడుగులు వేస్తుంది. 100% దానికి నాకు మొదట అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని నేను అదృష్టం లేక భావించి ఒక బాధ్యతగా భావించి రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో, ఏదైతే ఎంపీ ఎలక్షన్స్లో కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానివ్వండి, 50% మంది యువతకి అంటే అర్హులైన యువతకి ప్రాధాన్యత కల్పిస్తూ దానికి కావలసిన వనరులు ఏవైతే ఉంటాయో దాన్ని ఏ రకంగా జనరేట్ చేయను, ఏ రకంగా లీగల్గా ఏ రకంగా జనరేట్ చేసి, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటే మినిమం బేసిక్ మెటీరియల్ సపోర్ట్ వాళ్ళకి అందజేయాలి. సో దానికి సంబంధించి కూడా తప్పనిసరిగా వాళ్ళకి అన్ని విధాలుగా అండదండలు కొండి వారిని కూడా బయటికి తీసుకొచ్చే ఒక ప్రయత్నంలో ముందు వరుసలో నేనుండి తప్పకుండా తీసుకొని వస్తాను. యా, మనతో మాట్లాడటానికి శారదా గౌడ్ ఉన్నారు. శారదా గౌడ్ హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ ఉద్యమకారిణి. శారదా గౌడ్ గారు నమస్కారం. శారదా గౌడ్ గారు నమస్కారం. నమస్తే. నమస్తే అండి. యా, వెంకట్ ఉన్నారు మనతోటి. వింటున్నాను. యా చెప్పండి. అప్పటి నుంచి నేను గమనిస్తున్నాను ఆయన తీరు గాని పద్ధతి గాని చూస్తే కొన్ని పదాలతోటి ఒక నిర్వచనం చెప్పదలుచుకున్నా. వెంకట్ అనే వ్యక్తిని చూసిన తర్వాత నిజంగా నా చిన్నతనంలో అసలు నైతిక విలువలు మెండుగా ఉండి అసలు భయకుండా ఇగో లేకుండా ఎలాంటి అసమానతలు లేకుండా ఒక కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఒక ప్రజ్ఞత కలిగిన వ్యక్తి అంటే చాలా అంటే ఎంతో దాటితే కానీ రానటువంటి ప్రతిభ కానీ చాకచక్యం కానీ నైపుణ్యం కానీ అందరి పట్ల మనోభావం ఉంది అని చెప్పడము అనేది స్పష్టంగా అంటే ఎక్కడ కూడా ఏదో లిప్ సింపతి లాగా లేకపోతే ప్రజల కోసము అట్లా చెప్తున్నట్టయితే ఎక్కడా లేదు. ఖచ్చితమైన ఒక అభిప్రాయంతో బేస్ వేసుకొని బహుశా అనుకుంటా మాత్రము పెంపకం ఆ రోజు విజయాబాయి శివాజీ ఎట్లా కలిగిందో అట్లా వాళ్ళ అమ్మగారి పెంపకంలో ఆ నైతిక విలువలు అనేది పాటిస్తున్నారని అనుకుంటున్నాను బహుశా. తర్వాత ఓకే నానా, వెల్కమ్. అయితే ఒకటి నాకు తెలిసిన వరకు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏదన్నా చేయాలనుకుంటే ఇప్పుడు మేము కూడా చాలా అడ్వకేట్ గా సామాజికవేత్తగా ఎన్నో చేయాలని అనుకున్నా కూడా పొలిటికల్ విల్ అనేది చాలా ఇంపార్టెంట్. పొలిటికల్ విల్ లేకపోతే ఆ పొలిటికల్ డెసిషన్ లేకపోతే ఏది కూడా త్వరగా రాదు అని అంటే ఇంప్లిమెంటేషన్ లో చేయలేమన్నమాట. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా పాలకం నన్ను ఆప్యాయంగా శారదమ్మ అని పిలిచే ఏకైక వ్యక్తి ఈ తెలంగాణ
సో అయితే ఇప్పుడు గురుకులాలు అన్ని అంటే 2016 నుంచి నేను చాలా సభల్లో మాట్లాడాను. మీ ప్రశ్న సూటిగా అడగండి శారద గారు. ఒకటి ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరికి ఒక వండర్ రూఫ్ కింద ఒకటే దగ్గర కట్టాలనుకుంటున్నారు పక్కా భవనాలు, ఇది ఒకటి అప్రిషియేట్ చేస్తున్నాను. బీసీ కూడా అప్రిషియేట్ చేస్తూ ఒక మీ దృష్టిలోకి తీసుకురావాలనుకుంటున్నాను వెంకట్ గారు. చెప్పండి అక్క. ఎక్కడికి వెళ్ళాలి అనేది నా యొక్క విఫల ప్రయత్నము. అంటే ఒక అనుకోకుండా ఈ రోజు మీతో మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే ఇక్కడ రాజేంద్రనగర్ బుద్వేల్కి మా హైకోర్టును తరలించాలని చెప్పేసి ఒక 100 ఎకరాలు అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే మా అడ్వకేట్స్ ఎవరిని సంప్రదించలేదు, జనరల్ బాడీ పెట్టలేదు, మీటింగ్ పెట్టలేదు, రెజల్యూషన్ పాస్ చేయలేదు. కానీ బ్యాక్ డోర్ లో నుంచి కాస్త వేరే రకంగా సీజేకి ఏదో చెప్పడం ఆయన కూడా తెలియక నిజమే అందరు అడ్వకేట్లు ఒప్పుకున్నారు తరలించడానికి అనుకున్నారు. బట్ కాదు, దీంట్లో సీజే గారి తప్పు కూడా లేదు. కానీ కొంతమంది కార్పొరేట్ అడ్వకేట్ల యొక్క ప్రమేయం, వేరే దాంట్లో ఉన్న వారి యొక్క ప్రమేయం ఉంది. అయితే ఇక్కడ అలర్ట్ చేసినటువంటి భూమి ఏదైతే ఉందో అది బయోడైవర్సిటీ హార్టికల్చర్ అంటే వ్యవసాయ మన దేశం సార్ పేరు మీద పెట్టింది, లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద పెట్టినటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఆ విద్యాలయానికి సంబంధించినటువంటిది అంటే కేటాయించిన భూమిలో వెళ్ళి విజిట్ చేశాను. ఆ కేటాయించిన భూమిలో 400,000 వరకు వృక్షాలు 40 ఏళ్ల పెంచినవి ఉన్నాయి. తర్వాత 800 స్పీసీస్ అంటే రకరకాల బర్డ్స్, తర్వాత జంతువులు, చిన్న సెలయేర్లు, ఒక 20 ఎకరాల చెరువు, ఇన్ని ఉన్నాయి. 350 ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క భారతదేశంలో లేవు, మన దగ్గర ఉన్నాయి. అంటే దీన్ని అన్నిటినీ కొట్టేసి మనకు ఒక కాంక్రీట్ జంగల్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే టెంపరీ వీసీ ఉన్నారు, ఆయన ఏదో అడిగేశారు మా వాళ్ళని చెప్పేసి తక్కువ రేవంత్ గారు కూడా సరే అడుగుతున్నారు కదా చూడండి అని చెప్పడం, తక్కువ ఆయన ఏదో చేసేసేయడం. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారికి ఈ భూమి ఎక్కడుంది, ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది, రైతుల పరిశోధనకు సంబంధించిన భూములు అని ఆయనకు తెలియదని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇది ఈ GO 55 రద్దు చేస్తే చాలా మంచిది. భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ కొరవాడి ఉండదు, కొనుక్కోవాల్సిన పని ఉండదు, రేపు తేమ పెరిగిపోతుంది, దాంతో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాంక్రీట్ జంగల్ వల్ల. దయచేసి ఒక్క అడుగు దిగి మీరు ఆ GO 55 రద్దు చేస్తే మీరు విద్యార్థి నాయకులు, అక్కడ టెంత్ దగ్గర విద్యార్థులు ఉన్నారు నాన్న, ఒక్కసారి వెళ్ళి ఆ విద్యార్థులతో కూర్చొని మాట్లాడి నేను చెప్పితే నిజంగా వాళ్ళు జీవో క్యాన్సల్ చేశారు, రద్దు చేయించాను నేను ఇట్లా చెప్పి అని మీరు చెప్పి శారద గౌడ్ గారు ధన్యవాదాలు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. అయితే ఈ ఆందోళన సందర్భంగా ఒక అమ్మాయి పట్ల పోలీసుల వ్యవహార శైలి చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరాలకు దారితీసింది. ఒకసారి ఆ వీడియో చూద్దాం. పిసిఆర్ ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. అమ్మాయి మెడలో వేసుకున్నటువంటి కండువా తోటి మీరు విభేదించవచ్చు ప్రపంచమంతా, ఎవరైనా విభేదించవచ్చు. నేను మీకు స్టార్టింగ్ నేను చెప్పినాను, తన పేరు చెప్పినా మా చెల్లి అని కూడా చెప్పిన, తను కూడా ఒక విద్యార్థి సంఘంలో పనిచేస్తుంది, అందులో మనం అట్లా విభేదించేది ఏం లేదు. కాబట్టి నేనేం తను చేసింది పోలీసు అధికారులు చేసింది కరెక్టే నేను అంటలేను. కాబట్టి మనం అక్కడ ఒకటి ఆలోచించాలి, చేసింది కూడా మహిళా పోలీసే సరే ఆ రకంగా వివరించడం, ఎందుకంటే నేను కూడా ఆ రకంగా ఎన్నోసార్లు సరే జరగదా అని ఏదైనా జరిగేదని అయినా రేపొద్దున ఒక వ్యక్తి ప్రాణానికి సంబంధించింది. అట్ ద సేమ్ టైమ్ మనము ప్రొటెక్ట్ చేయని కూడా ఒక విధానం ఉంటుంది.
మనం ప్రొటెస్ట్ చేసేది కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. సరే ఆడ పోలీస్ వాళ్ళు చేశారు తప్పుడు, దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా అక్కడ ఉన్న కమిషనర్ గారితో మాట్లాడారు, అధికారులపైన ఏ చర్యలు తీసుకోవాలో అది ప్రొసీజర్ ప్రకారం చేస్తారు. బట్ దానివల్ల వాళ్ళపైన చర్యలు తీసుకున్నారని చెప్పి పబ్లిసిటీ చేసి పోలీస్ శాఖని దాన్ని ఏమంటారు కించపరిచే ప్రయత్నము మనము చేయడం కూడా పద్ధతి కాదు. ఎందుకంటే పాపం తను కూడా ఒక మహిళ పోలీస్ అక్కడ ఉంది కాబట్టి మహిళని గౌరవించాలి కాబట్టి దాన్ని ఏం చేయాలి దానిపైన ఆల్రెడీ ప్రభుత్వం చేస్తుంది. కాకపోతే ఈ ఏబి అంటే మేము కూడా పోరాటాలు చేసినాం, ఇదే సంబంధించిన ఎవరైతే బృందం ఇప్పుడు పోరాటం చేసారో ఇదే కార్పొరేట్ యూనివర్సిటీస్ పైన కూడా వీళ్ళు గతంలో పోరాటం చేశారు. నేను కూడా గురునానక్ యూనివర్సిటీ దగ్గర పోరాటం చేసిన విపరీతమైన స్టూడెంట్స్ ఉండే, వేలల్లో ఉండే తల్లిదండ్రులు, ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా అక్కడ పోలీసు ఒక అధికారి కింద పడిపోతే నేనే స్వయాన పోయి పట్టుకొని లేపి పక్కకు తీసుకుపోయినాను. కానీ వీళ్ళు శ్రీనిధి కాలేజ్ దగ్గర ప్రొటెస్ట్ చేసినప్పుడు ఏబివిపి వ్యక్తిని ఒక సెక్యూరిటీ గార్డు కొట్టిండని మరుసటి రోజు వీళ్ళు పోయి కట్టెలతోటి లాఠీతోటి మొత్తం అంతా విధ్వంసాన్ని సృష్టించారు. సో విధానము తప్పు అని అంటున్నాను, ఆ విధానం ఆ పద్ధతి తప్పు అని అంటున్నాను. సరే ఇంకోటి భూముల విషయానికి చెప్తా, భూములకి సంబంధించి పార్టీల పరంగా వస్తే బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అర్హత లేదు నా విషయంలో. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొదట అక్కడ ఆందోళన ప్రారంభించారు, బహుశా వారు మర్చిపోయినరేమో ఆ స్థలంలో రాజ్యసభ సభ్యులు సంతోష్రావు గారికి పెట్రోల్ బంక్కి కొంచెం స్థలంని కేటాయించారు, అదే స్థలంలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు కట్టడం జరిగింది, అదే స్థలంలో కొన్ని కంపెనీలకి కేటీఆర్ గారు స్థలంని కేటాయించారు, రేవంత్ రెడ్డి గారు ఆ స్థలాన్ని కేటాయిస్తా అన్నది హైకోర్టు కోసం. అది కూడా ఎందుకంటే సిటీ మధ్యలో ఇక్కడ హైదరాబాద్ మధ్యలో ఉంటే కానీ ఒక ప్రధానమైన అంశం మీరు ఇబ్బంది అవుతుంది అని చెప్పాడు కేటాయించారు. ఇంకోటి అది వృక్షాలని తీసేసి మొత్తం విధ్వంసం చేసి, అది వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యాన విశ్వవిద్యాలయం, పశు వ్యవసాయ యూనివర్సిటీ స్థాపించింది ఎవరు? ఆ మూడు యూనివర్సిటీలకి కూడా తెలంగాణ ప్రముఖులైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ ఒకదానికి ఉంది, కొండా లక్ష్మణ బాపు ఒకదానికి ఉంది, పివి నరసింహరావు గారి పేరు ఒకదానికి ఉంది. అంటే ఇప్పుడు మీకు ఆ స్థలంని కేటాయించి ఆ విజన్ తోటి ముందుకొచ్చింది ఎవరు మొదట్లో? కానీ ఇక్కడ ప్రధానమైన సమస్య ఎక్కడ వస్తుందంటే ఫర్దర్ ఎక్స్పాన్షన్ రీసెర్చ్ జరగటానికి భూమికి ఇంకా భూమి కావాల్సినటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని తగ్గిస్తున్నారు అనేది ప్రధానమైన రెండు విషయాలు. ఆ యూనివర్సిటీ స్థలంలో ఇబ్బంది కలిగిపోతున్న ఫర్దర్ ఎక్స్పాన్షన్ కావాలనుకుంటే ఇప్పుడు ఫారెస్ట్ యూనివర్సిటీ అది మళ్ళీ తీసుకొచ్చి ములుగులో పెట్టారు, అంటే అక్కడ పెట్టడానికి స్థలం లేదు, మళ్ళీ పెడితే ఇబ్బంది అవుతుంది ఇక్కడ పెట్టి. కానీ హైకోర్టు ఈ మన రంగారెడ్డి చుట్టుపక్కల ఎక్కడైతే స్థలం అవైలబుల్ ఉందో అక్కడనే హైకోర్టు పెట్టాల్సి వస్తుంది. ఇంకోటి అప్పటి లెక్క టెక్నాలజీ పెరిగిపోయింది, చెట్టుల్ని మొత్తం కొట్టేసి తీసి చేయాల్సిన అవసరం లేదు, దాన్ని రూట్స్కి వెళ్ళి తీసి అక్కడనే పెట్టే ఒక ప్రొసీజర్ ఆల్రెడీ వచ్చింది. ఆ కంప్లీట్ టెక్నాలజీ తోటి ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది కలగకుండా చేసే ప్రయత్నం చేస్తారు చేసినా కానీ. నాదొక చిన్న డౌట్, ఇదే పని కేసీఆర్ చేస్తే బల్మూర్ వెంకట్ ఇంత ప్రశాంతంగా సమాధానం చెప్తారు? సీ నేను ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాను, నేను అది 100% అవుతుంది అని అంటలే, బట్ రేవంత్ రెడ్డి గారికి ఆలోచించకుండా ఒక విజన్ లేకుండా రేవంత్ రెడ్డి గారు పనిచేయాలని నాకు తెలుసు. అంటే మరి దగ్గరికి వెళ్ళి చూసిన విషయాన్ని ప్రస్తావించినటువంటి శారదా గౌడ్ కూడా ఏమన్నారంటే ఇది రేవంత్ రెడ్డి గారికి అసలు ఎక్కడ జరుగుతుంది అనే విషయం మీద, అంటే అక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీ కానీ అంటే నేను మాట్లాడినాను ఈ అంశం పైన, నేను రేవంత్ రెడ్డి గారితో మాట్లాడితే 100% దీనిపైన నేను స్పష్టత ఇస్తా అని చెప్పారు. ఇంకోటి ఆడ టెంట్ వేసుకొని ధర్నా చేసే దాంట్లో ఎన్ఎస్ఎస్ శ్రేణులు కూడా ఉన్నారు. ఓకే, యాజ్ ఎ యూనివర్సిటీ మా యూనిట్ ఆ ధర్నాలో వాళ్ళు కూడా భాగస్వాములే, ఆ ధర్నాలో వాళ్ళు కూడా భాగస్వాములే. నేను నిన్న మహబూబ్ నగర్ పోతున్నప్పుడు ఏదైతే శంషాబాద్లో మా ఎన్ఎస్ఎస్ శ్రేణులు కల్పిస్తే ఆడపోయి స్టూడెంట్స్ని కలవండి, కలిసినాక నాకు చెప్పండి టైం తీసుకొని నేను వచ్చి వాళ్ళతో మాట్లాడతా. శారదా గౌడ్ గారు ఏదైతే ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది, నేను చెప్తున్నా కదా నిన్ననే సంబంధించి మా ఏదైతే మా రాజేంద్ర నగర్ అసెంబ్లీ ప్రెసిడెంట్ ప్రణయ్ని అడగ నాకు కలిస్తే ప్రణయ్ ఇమీడియట్ గా ప్రణయ్ అని మా స్టేట్ సెక్రటరీ కూడా ఉన్నారు ఆనంద్ అని, జిల్లా ఆనంద్, వాళ్ళిద్దరికి చెప్పి ఆ పిల్లలతోటి మాట్లాడి నాకు ఇమీడియట్ గా రివర్ట్ శారదా గౌడ్ గారు చెప్పినాను. మళ్ళీ కాల్ చేసినట్టున్నారు శారదా గౌడ్ గారు. శారదా గౌడ్ గారు ఇక్కడ ఏంటంటే చక్కగా స్పందించారు, అప్పుడు వెళ్ళండి. ఒక చిన్న ఇంకోటి ఏంటంటే వెంకటే అక్క చెప్పండి. అదే నాకు థ్యాంక్ యూ వెరీ, తప్పకుండా వెళ్ళి కలవండి, తప్పకుండా మీ చెప్తే బాగా అర్థం చేసుకుంటారు. రెండోది హైకోర్టు అయితే బాగుంది నాన్న, 100 ఇయర్స్ వరకు అయితే ఏమీ కాదు హైకోర్టు, ఇప్పుడు అంత వేగిరం ఏం
రెండోది ఏంటంటే హైకోర్టు లైన్ లోనే 1 కిలోమీటర్ ఏరియాలో 30 కోట్లు మాకు హైకోర్టు ఎక్కువగా ఇంటికి ఉండాలి. ఒక రక్షణ కోసం హైదరాబాద్ కూడా అది మనం అక్కడ నుంచి తీసుకోక ఇప్పుడు టెర్రరిస్టులు పట్టుకుంటే మూలాలన్నీ కూడా మతభక్తుల్లోనే ఉంటాయి. మనం హైకోర్టు అక్కడ ఉండడం వల్ల మేము ఒక రక్షణ మాకు అక్కడ ఇంకోటా సుప్రీం కోర్టు ఫ్యామిలీ కోర్టు తర్వాత దక్షిణ కొంచెం దూరం వెళ్తే గాంధీ కోర్టు ఎదురుగా ఆ గ్రీన్ బిల్డింగ్ లో ఒక 15 కోర్ట్స్ ఉన్నాయి. హ్యూమన్ రైట్స్ కమిషన్ అక్కడే ఉంది. కోర్ట్స్ మేము పొద్దున్న బయటికి వెళ్తే అన్ని కోర్ట్స్ చూసుకొని ఇంటికి వెళ్తాం. రాజేంద్రనగర్ అక్కడెక్కడో వెళ్ళిపోతే మేము ఇంకేం చేసుకోవాలన్నమాట. నాంపల్లి నుంచి ఏమై మేడం ఇంకా రాకపోతే ఏమున్నావు అని చెప్పేసి అంటే ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా ఏం చేయలేం. సో ఒక్కటే ఒక్క విషయం ఏంటంటే హైకోర్టుకు ప్రాబ్లం లేదు, తొందర వేగడం లేదు, ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు కూలిపోతుంది అని హైకోర్టు కేసుల్లో భాగంగా వాటికి సంబంధించిన క్వాష్ పిటిషన్లు వాటన్నిటి కోసం ఆయన రెగ్యులర్ గా వస్తూ ఉంటారు. ఈసారి హైకోర్టుకు వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తారు శారదాగౌడ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే ఇప్పుడు మన మరొక రైతు ఫోన్ చేశారు నాగర్ కర్నూల్ నుంచి మీతో మాట్లాడటానికి. నాగర్ కర్నూల్ నుంచి కృష్ణారెడ్డి అనే రైతు ఫోన్ చేశారు. కృష్ణారెడ్డి గారు నమస్కారం. కృష్ణారెడ్డి గారు కాల్ కనెక్ట్ అయిందా? కృష్ణారెడ్డి గారు, యా కృష్ణారెడ్డి గారు మళ్ళీ మనకి టచ్లోకి వస్తారు. అయితే ఇప్పుడు ఆవిడ ఏదైతే కోరుకున్నారో మీరు ఆ రకమైనటువంటి ఇనిషియేషన్లో ఉన్నారు కాబట్టి అవి చాలా హ్యాపీగా ఫీల్. ఇంకోటి వారు ఏమన్నారంటే సరే అడ్వకేట్స్కి కష్టమవుతుంది కాదంటలే, కాకపోతే అంటే హైకోర్టు మనకు కూడా తెలుసు అది మన ఓల్డ్ సిటీ డెవలప్మెంట్కి కానీ అక్కడ ఢిల్లీ ట్రాఫిక్ కానీ ఇమీడియట్ వెళ్ళడం ఏ రకంగా ఇబ్బంది అవుతుందో. అండ్ ఓల్డ్ సిటీలో డెవలప్మెంట్ చేయడం అనేది చాలా అవసరం. ఇప్పుడు వారే అన్నారు, ఇంకో పదం అన్నారు, చాలా పెద్ద పదం అన్నారు, టెర్రరిస్ట్లకు కానీ వాళ్ళకి వీళ్ళకి. ఇప్పుడు రేపటి మన తెలంగాణ సేఫ్ అండ్ సెక్యూర్ అంటేనే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. సో ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఓల్డ్ సిటీని డెవలప్ చేయడం కూడా ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఆ డిసిషన్ తీసుకోరని అనుకుంటున్నా. అండ్ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా సపరేట్ మెట్రో రైల్లో సరే ఏదో ఒక ప్రొవిజన్ అంటే ఫాస్ట్ ట్రాన్స్పోర్ట్ సేఫ్ ట్రాన్స్పోర్ట్ అది కూడా ఏదైనా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తారు. ఆమె చెప్తున్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే ఒకసారి హైకోర్టులో పని ఉంటే హైకోర్టు పని చూసుకొని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సిటీ సివిల్ కోర్ట్ కానీ అదే సందర్భంలో నాంపల్లి క్రిమినల్ కోర్టు ప్రొవిజన్ ఏదైనా ఆలోచించాలి పని చేసుకోవడానికి అవకాశం ఉండేది 100 సంవత్సరాల కన్నా చేయాల్సింది. అంటే రేపు పొద్దు ఇంకోటి హైకోర్టుని వేరే దేనికో మార్చి కూల్చేద్దామో లేకపోతే హైకోర్టుని ఇంకేదో అది హెరిడిటరీ అంటే అదొక అదొక ప్రాపర్టీ. రేపు పొద్దున మనం రేపు రాబోయే తరాలకి ఆ హైకోర్టుని కూడా నల్సార్ యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడి అందులో లా కాలేజ్ పెట్టే ప్రయత్నం చేస్తారు, అది వాళ్ళకే యూజ్ చేస్తారు. కేసీఆర్ లెక్క కదా దొరకనేది గులగొట్టేస్తుంది, వేరే దేనికో వాడుకున్నామని ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ లేదు. ఆ లా డిపార్ట్మెంట్కి ఒక కాలేజ్ పెట్టే ప్రయత్నంలో ఉన్నాం మేము, అది వాళ్ళకే ఉంటుంది. అది నల్సార్ అకాడమిక్ కౌన్సిలింగ్ అంటే అకాడమిక్ డైరెక్షన్లో ఆల్రెడీ ఇప్పుడు దామోదరం సంజయ్ నేషనల్ లా స్కూల్ కూడా నడుస్తుంది. ఇది కూడా అంటే పెడితే ఏంటంటే ఒక మంచి లొకాలిటీలో అక్కడ ఒక కాలేజ్ కూడా రన్ అవుతే ఒక లా కాలేజ్ ఏదైనా నల్సార్ వాళ్ళు అక్కడ పెట్టగలిగితే దానికి నాకు తెలిసి వీసీ కూడా చీఫ్ జస్టిస్ గారే వైస్ ఛాన్సలర్ ఉంటారు అనుకుంటా. వీసీకి సెపరేట్గా ఉంటారు వాళ్ళ మెంబర్ సంథింగ్ ఏదో ఉంటారు. మనతో రాకేష్ ఉన్నారు మహబూబాబాద్ నుంచి. రాకేష్ రెడ్డి గారు నమస్కారం, చెప్పండి. ఇందాక డిస్కనెక్ట్ అయింది. హాయ్ అన్న. హాయ్ బేట. ఎలా ఉన్నావు అన్నయ్య? బాగున్నా బేట. నాలుగు రోజులకి డైరెక్ట్ గా మీరు అడగాల్సిందే అడగండి రాకేష్. ఎనీవే కంగ్రాచులేషన్స్ అన్నయ్య యాజ్ ఎమ్మెల్సీగా. థ్యాంక్ యూ. నెక్స్ట్ 5 ఇయర్స్ నీ రోల్ ఏంటి అని వెయిట్ చేస్తున్నావు అన్నయ్య. మా లాంటి 100% బేట. మీ సమస్యలు ఏవైతే లాస్ట్ టైం ఉంటా పోరాటం చేసినానో ఆ పోరాటం చేసిన 9 సంవత్సరాల సమస్యలు ఏవైతున్నాయో ఆ 9 సంవత్సరాల సమస్యల్ని 5 సంవత్సరాల్లో వాళ్ళు పరిష్కరించలేదు కాబట్టి పరిష్కరించడం మొదటి లక్ష్యము. అవి కాక మరికొంతమంది ఏదైతే పాలిటిక్స్ని ఈరోజు ఒక ఎవరు కూడా పాలిటిక్స్కి రావాలనుకుంటలేరు. రేపు పొద్దున ఈ యొక్క జనరేషన్ చూసి రేపు పొద్దున చదువుకునే పిల్లలు కూడా రేపు పొద్దున ఏమైతే అంటే నేను రేపు పొద్దున ఎమ్మెల్యేని సర్పంచ్ని ఎంపీటీసీ జెడ్పీటీసీ అయితే అని చెప్పి క్షేత్రస్థాయిలో పిల్లలు చెప్పే విధంగా ఒక మార్క్ను అయితే తప్పనిసరిగా తెలంగాణ పాలిటిక్స్లో తీసుకొని వస్తాను. రాకేష్ అయ్యా మీకు సమాధానం వచ్చింది కదా? థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ రాకేష్. యా ఇట్లాంటి రాకేష్ లాంటి వాళ్ళు మీ నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
ఎవరి ఎక్స్పెక్టేషన్ని అండ్ చాలా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా పాలిటిక్స్ అనేటి నీట్ పాలిటిక్స్ చేయదలుచుకున్నా. అండ్ నా పాలిటిక్స్లో ఎక్కడ కూడా వ్యక్తిగత విమర్శలు ఎవరిపైనా చేయను, కేవలము రాజకీయ విమర్శలు మటుకే చేస్తాను. ఇది కూడా చాలా క్లియర్గా చెప్తాను. ఈరోజు పాలిటిక్స్ వ్యక్తిగత విమర్శల వైపు వెళ్ళి డెవలప్మెంట్ని మర్చిపోతున్నాం. అంటే నా కురిసి ఒకటి గుంజనికి, వాని కురిసి నేను గుంజనికి, నన్ను వారు తిట్టిండని నేను వాణ్ణి తిట్టిండని చెప్పని, ఈ టైం అంతా దీంట్లో వేస్ట్ అయిపోతుంది. నేను యువత రాజకీయాల విషయానికి వచ్చేసరికి విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చినటువంటి కొంతమంది జాతీయ స్థాయి నాయకులుగా ఎదిగినటువంటి కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా తెలుగు నేల మీద నుంచి మురళీధర్రావు కానీ, అదే సందర్భంలో ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు కానీ, తర్వాత సీతారాం యేచూరి కానీ, తర్వాత మన ప్రమోద్ మహాజన్ కానీ, ఇట్లా కొంతమంది పేర్లు చెప్పారు, చాలామంది ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళందరూ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన క్రమంలో ప్రాథమిక దశలో కార్యకర్తలుగా ఉన్నారు, రకరకాలుగా స్ట్రగుల్ పడ్డారు, మీలాగే జైళ్ళకి వెళ్ళారు, రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఈ ఈ ఈ ప్రస్థానంలో ఒక దశ తర్వాత వాళ్ళకి పదవులు వచ్చినాయి. మీకు చాలా ఎర్లీగా పదవి వచ్చింది. కానీ ఈ మొత్తం ప్రస్థానంలో ఈరోజు ఉన్నటువంటి ఒక ఒక కీలకమైనటువంటి జంక్చర్లో ఉన్నారు, ఒక ఒక జంక్షన్ లాంటి పాయింట్లో ఉన్నారు, ఒక టర్నింగ్ పాయింట్లో ఉన్నారు. ఈ టర్నింగ్ పాయింట్ తర్వాత ఎట్లా చూడాలి మిమ్మల్ని? అంటే సి, విజన్, గోల్, ఫ్యూచర్ ఏమవుతాం అనేది పక్కకు పెడితే చాలా స్పష్టంగా సమస్య ఉండంటే వెంకట్ దగ్గర పోతే ఏదో ఒక సొల్యూషన్ దక్కుతుంది అని ఒక మెసేజ్ అయితే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు అనుకునే విధంగా పనిచేస్తా. ఫస్ట్ అది. అయితే నేను ఇందాక అడిగింది కూడా ఏంటంటే, మొదట్లో ప్రారంభంలో ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ వెంకట్ని చూసాం గత 9 ఏళ్లలో, నెక్స్ట్ కూడా ఉంటారు అదే రకంగా ఉంటారు. అదే అదే ప్రశ్న దానికి లింక్ చేసి ఈ రాజేంద్ర నగర్ సమస్యను కూడా. అదే ఇంకోటి, నేను ఆ సమస్యను కూడా మీరు అన్నట్టు వారు చెప్పంగానే ఆ సరే 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 మంచిది నేను ఆ మాట్లాడి చేయించేస్తాను చెప్పగలుగుతాను. కాకపోతే వాస్తవాలు ఎందుకు చేశారు అనేది కూడా వారికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇప్పుడు ప్రాబ్లం వచ్చేది అక్కడ, ఓకే, ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు డెసిషన్ ఫర్ ఒక 60% ఉంటే నెగిటివ్ ఒక 40% ఉంటుంది. ఆ నెగిటివ్లో ఉన్న 40% కూడా ఒప్పించి డెసిషన్ తీసుకోవడమే కదా ప్రభుత్వం ఒక లక్ష్యం ఉండాలి. ఓకే ఓకే. సో ఆ థాట్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఎవరన్నా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు 10 మెట్లు మేము తిరిగినప్పుడు మా అక్క సరే పోనీ ఏదో డెవలప్మెంట్ కోసం అని చెప్పి అక్క ఒక 10 రోజులు కష్టంతో పోలేదా ఇటువాటు, అది ఒక 11 డేస్ కష్టం అవుతుంది. కానీ 12 రోజులు అలవాటు అవుతుంది, సిస్టమ్ సైకిల్ అడ్జస్ట్ అవుతుంది. అడ్జస్ట్మెంట్ ఎవరి కోసం? మన భవిష్యత్తు కోసం. అంటే మాసంటి పిల్లల భవిష్యత్తు కోసము తల్లిదండ్రులు సాక్రిఫైస్ చేయరా? యా, అదే సందర్భంలో ఝాన్సీకి మీ సానుభూతి ఉంది. అరే 100% తను మా చెల్లె కాబట్టి మా చెల్లె కూడా కొంచెము సరే పోరాటాలు చేయడం కరెక్టే, కానీ పోరాడే విధానాన్ని కూడా కొంచెము ఆలోచించి చేయాలి. ఒకటి ఎందుకనంటే పోరాటం చేయాలి అంత కరెక్టే, కానీ అట్ ద సేమ్ టైం అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించేటట్టు మన పోరాటం ఉండొద్దు. యా, అవతల వ్యక్తికి, ఎందుకంటే అవతల వ్యక్తి కూడా ఫ్యామిలీ ఉంటుంది, అవతల కూడా ఉంటుంది, వాళ్ళని హాని కలిగించే విధంగా మన పోరాటం ఉండొద్దు. ఎందుకనంటే ఆరోగ్యంగా పోరాటం చేస్తే విద్యార్థి నాయకుల పైన అభిప్రాయం మారిపోతుంది. మీకు ఇంకొక వీడియో చూపించాలి. కేటీఆర్ ఈరోజు ఒక వ్యాఖ్య చేశారు, దాని మీద మన రామని మాట్లాడు. కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాలిగోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోడు, 50 కోట్లు లంచం ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవి తెచ్చుకున్నటువంటి పాత విమర్శల్ని మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పారు. ఒకసారి కేటీఆర్ ఏమన్నారో చూద్దాం. రెడ్డి గారు, ఈ పిచ్చి మాటలు, ఈ ప్రగల్భాలు, నీకంటే ముందు మీ గురువర్యులు మాట్లాడిరు. ఇవాళ గురువర్యుల పేర్లు ఎందుకు తీయగాని, నీ గురువు మాట్లాడిండు, ఇంతకంటే ముందు ఉన్న పెద్ద పెద్ద తీసుమార్కాన్లు మాట్లాడిండు. నీకంటే ముందు కేసీఆర్ ను తొక్కుతాం, బొందవెడతాం, ఈ గులాబీ జెండా కనబడకుండా చేస్తాం అని చాలా పెద్ద పెద్ద తీసుమార్ఖాన్లు మాట్లాడినరు. ఆ తీసుమార్ఖాన్లతోనే కాలేదు, నీలాంటి బుడ్రఖాన్తో ఏమైతుంది అనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నీ అసంటోళ్ళు మస్తుగా వస్తారు పోతారు, కాలం కలిసి వస్తే వానపాములు కూడా నాగుపాములై బుసలు కొడతాయి. కాలం కలిసి వచ్చింది, తాత గారెల బుట్ల పడ్డట్టు పడ్డవు. ఇలా ప్రజలకు తెలుసు నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు. ఢిల్లీ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో ఢిల్లీని మేనేజ్ చేసుకొని మాణిక్యం ఠాగూర్కు 50 కోట్లు ఇచ్చి వీని చెవులో ఊది వాని చెవులో ఊది నలుగురిని పోగేసుకొని ఢిల్లీకి వెళ్ళి ఆడికెళ్ళి మేనేజ్మెంట్ తెచ్చుకొని తెచ్చుకున్న పదవి తప్ప ప్రజలందరూ కలిసి కూడబలుకొని నిన్నేం ఎన్నుకోలేదు. ముమ్మాటికి ఎన్నటికీ నువ్వు కేసీఆర్ గారి కాలు గోరుకు కూడా సరిపోవు రేవంత్ రెడ్డి అని నేను మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు ఏదైనా ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకుంటారా?
ఇవన్నీ ఏంటంటే పాపం బాధలు. ఈ అయిపోయింది ఇప్పుడు నేను గట్టిగా నిలబడకపోతే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీట్ కూడా రాకపోతే అసలు టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా కనబడకుండా కనుమరుగైపోతే మళ్ళీ ఎక్కడ మమ్మల్ని ఎవరైనా జైల్లో పెడతారని చెప్పి భయంతో ఏదో బలంగా ఉన్న నేను అనే ఒక చూపించుకునే ప్రయత్నంలో భాగంగా వారు మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు అధిష్టానం ఏం చేసారు ఏం చేసారు అని ఇచ్చేది నిర్ణయం తీసుకునేది పార్టీ అధిష్టానము. మాకు లేని ప్రాబ్లము వారికి ఎందుకు? రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయాలనేది మేము నిర్ణయం తీసుకున్నాం, అంటే పార్టీ నిర్ణయం తీసుకుంది. ప్రజలు రేవంత్ రెడ్డి గారిని శాసనసభ్యులు లెక్క గెలిపించారు, వారు ఎమ్మెల్యే లెక్క గెలిచినారు. గెలిచినప్పుడు ఎవరికి లేని ప్రాబ్లము వారికి ఎందుకు వస్తుంది? ఇంకోటి ఏదో చెంగిస్ ఖాను తీస్మార్ ఖాను ఇంతకుముందే చాలా స్పష్టంగా చెప్పిన ఏదైతే వారే 6 నెలల వరకే విమర్శించాను అన్నారు, అంటే సమయం ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా. రేవంత్ రెడ్డి గారు అనుకుంటా 100 రోజులు అనుకుంటా వారు మాట్లాడిన మాటలు మొదట మీరు చెక్ చేస్తే ఎన్నికలు వచ్చినాక 6 నెలల వరకు మేము ఏం మాట్లాడమని వారే మాట్లాడారు. సరే 100 రోజులు మేము చెప్పినాం 100 రోజులు హామీలు అన్ని నెరవేరుస్తామని. ఇంకోటి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది మాట్లాడు, రాజకీయ విమర్శలు చేయండి. వ్యక్తిగత విమర్శలు చేసే ప్రయత్నం చేసినప్పుడే నాసంటోలు కూడా వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు చెంగిస్ ఖాన్ బుట్ర ఖాన్ అంటే ఇప్పుడు నేనున్నా, మరి నేను ఉరికినంత కేటీఆర్ గారు ఉరుకుతారా? నేను చేసిన పని కేటీఆర్ గారు చేయగలుగుతారా? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగంలో ఉంటుంది. సరే కేసీఆర్ గారు పెద్దలు మేధావులు, సరే వారు వారి పాత్రని యాక్సెప్ట్ చేశారు, అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారికి 2 సార్లు టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, 2 సార్లు వారు ముఖ్యమంత్రిగా అయినరు. అండ్ మేనేజ్మెంట్ కోటా గురించి క్షేత్రస్థాయికి వెళ్ళి ZPTC స్థాయికి వెళ్ళి రామన్న రాలేదే, కేసీఆర్ గారితోటి వారి చాటుగా వారి నాన్నగారు ఇక్కడ ముఖ్యమంత్రి అయితురు అవకాశం ఉందని చెప్పి పొలిటికల్ బెనిఫిట్ కోసం వారు అక్కడికి వెళ్ళి వచ్చి ఎమ్మెల్యేగా ఇంకొకరి సీటుని కేకే మహేందర్ రెడ్డి గారి స్థానాన్ని గుంజుకొని వారు శాసనసభ్యులుగా దాని తర్వాత మంత్రిగా దీర్ఘకాలంగా ఉన్న హరీష్ రావు గారిని కూడా పక్కకి కొట్టేసి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా వారు బాధ్యతలు తీసుకోరు. మేనేజ్మెంట్ కోటాలు వచ్చిన వాళ్ళు ఇతరుని మేనేజ్మెంట్ కోటా అనడము అది కరెక్ట్ కాదు. సరే రావణ ఎన్ని మాట్లాడినా ప్రజలు తీర్పిచ్చారు, ఇప్పుడు రావణ మాట్లాడే మాటలకు కూడా ఈ 17 పార్లమెంట్లో తగిన గుణపాఠము తెలంగాణ ప్రజలే చెప్తారు. ఓకే, ఇక మరొక కీలకమైన అంశం మాట్లాడాలి. తెలంగాణ రాష్ట్రంలో కులాల సమీకరణం, ఇందాక మనం మాట్లాడుకున్నాం కులాల సమీకరణ దిశగా 2023 ఎన్నికలు మొదటిసారిగా జరిగినట్టు అనిపించింది. అంటే ఎన్నికల క్షేత్రంలో కులాల ఆధారంగా రాజకీయ సమీకరణలు, ఓట్ల పోలరైజేషన్ను దిశగా నడిచినట్టుగా అనిపించింది. ఇది ఒక నెగటివ్ ట్రెండా పాజిటివ్ ట్రెండా? అంటే కులాల వారీగా విభజించడం అనేది యువత పరంగా చెప్తున్నా, సరే పార్టీ పరంగా పక్కన పెడితే వ్యక్తిగతంగా యువకులు భావించేది కులాల వారీగా ఎప్పుడన్నా ఫస్ట్ మతాలు అయిపోయినాయి, ఇప్పుడు కులాల వారీగా విభజిస్తే ఏంటంటే కొట్లాటలు పెరుగుతాయి, వ్యక్తిగత ద్వేషాలు ఎక్కువైతాయి డివైడ్ అండ్ రూల్ చేసేసరికి. సరే రిజర్వేషన్స్ అంటే సెకండరీ సబ్జెక్ట్, సరే కుల విభజన జరిగి బీసీలు ఎవరైతే ఉన్నారో ఆ రిజర్వేషన్ సెకండ్ ఆస్పెక్ట్, కానీ రాజకీయాలు దీన్ని బేస్ చేసుకొని రావడం అనేది రేపటికి అంటే రేపటి భవిష్యత్తుకి ఇది ఒక మంచి సూచన కాదు. దిస్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్ డైరెక్షన్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. ఓకే, సో క్యాస్ట్ పోలరైజేషన్ అనేది ఒక నెగటివ్ ట్రెండ్గానే భావించాలి. ఎందుకంటే ఏమవుతుంది అని అంటే రేపు పొద్దున ఆ వ్యక్తుల మధ్యలో ఉన్న సాన్నిహిత్యము సంబంధాలు పోయి, ఇప్పుడు బీజేపీ పార్టీ ఏముంది, మీ ఐడియాలజీ ఏంటంటే మాది హిందుత్వ ఐడియాలజీ అని అంటారు. మేము ఎక్కడనే బీజేపీ పార్టీని తప్పుపడతారు, నేను కూడా దేవుణ్ణి పూజ చేస్తాను, కానీ ఏ దేవుణ్ణి ఏ రోజు ఎట్లా పూజాలి వాళ్ళెవరు నాకు చెప్ప, నీకు నాకు ఇష్టం ఉన్నప్పుడు నాకు ఇష్టమైన విధానంలో నా దేవుణ్ణి నేను పూజ చేసుకుంటాను. అండ్ వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళు ఏంటంటే మన పైన ఇండల్జ్ చేసే ప్రయత్నం చేస్తారు, మీరు ఈరోజు ఇదే చేయాలని చెప్పని. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా హిందూసే అయిపోయినారు అనుకోండి, సరే ఫర్ ఎగ్జాంపుల్, అదే పొద్దున ఏమంటారు అడ్డం బొట్టు నిలువు బొట్టు అని కొట్లాడడం స్టార్ట్ అవుతుంది. అది అయిపోయినాక మళ్ళీ కులం అనుకోండి, ఇప్పుడు బీసీలు అనుకోండి, బీసీలో మళ్ళీ ముద్దురాజులు మున్నూరు కాపులు యాదవులు అట్లా వివిధ కులాలు అని స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అందులో ఇప్పుడు వెల్మలు ఉన్నారు, వెల్మల్లో 4 సబ్ డివిజన్స్ ఉన్నాయి, వెల్మ కొప్పు వెల్మ రాస వెల్మ శివ రెడ్లు ఉన్నారు, గుడాడ్ రెడ్డి మొటాడ్ రెడ్డి ఎస్సీలు ఉన్నారు, మాలా అంటారు మాదిగా అంటారు, ఎస్టీలు ఉన్నారు కోయా అంటారు లంబాడు అంటారు. మనం మీ పోరాటాలు చూసినాము, ఇది కాదు కదా మనకు కావాల్సింది. అంటే డివైడ్ అండ్ రూల్ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చేస్తారు. చాలా సింపుల్ వర్డ్స్లో మీకు చెప్పాలంటే మీ ఛానల్ ద్వారా కూడా చెప్పాలనుకుంటున్నా, బీజేపీ పార్టీ ఫిలాసఫీ నేను అనేక సందర్భాల్లో చెప్పిన, ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వస్తే మన కుటుంబంలో ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే వాళ్ళు చెప్పేదాని ప్రకారం తీసుకుపోయి గుడ్లో పెట్టమని అంటారు. నేనేం చెప్తామని అంటే ఒక వ్యక్తికి గుండెపోటు వస్తే తీసుకుపోయి డాక్టర్కి చూపించి హాస్పిటల్లో అడ్మిట్ చేయండి, డాక్టర్ సర్జరీ చేస్తున్నప్పుడు దేవుని దగ్గర వచ్చి సర్జరీ సక్సెస్ఫుల్గా కావాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థించాలి. ఇది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ. మరి రెండింటిలో ఏది కరెక్టో రేపటి యువత భవిష్యత్తు ప్రజలు నిర్ణయిస్తారు. మనతోటి ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి ఉన్నారు. ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి తెలుసు ఐడియా
తెలంగాణ ఉద్యమకారుడు, అదే సందర్భంలో విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. వినాయక్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అరవింద్ గారు. యా, మనతోటి యంగ్ ఎమ్మెల్సీ వెంకట్ ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి, మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎమ్మెల్సీ. థ్యాంక్ యూ సార్. ఓకే, చెప్పండి వినాయక్ రెడ్డి గారు. ముఖ్యంగా మన ఈరోజు అంటే 55 జీవో ప్రకారము ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాలు కోర్టుకు కేటాయించడం జరిగింది. దాని విషయంలో మీరు ఏమి ఇనిషియేటివ్ తీసుకోగలుగుతున్నారు? ఇప్పుడు దానిపైన ఇంతకుముందే దాని గురించి ఆల్రెడీ ఇంతకుముందు క్వశ్చన్ అడుగుతూనే దాని గురించి చెప్పడం జరిగింది. అంటే ఆ స్థలంని దేని గురించి, దేని వలన కేటాయించాల్సి వచ్చింది, దేనికోసము, ఎందుకంటే ఎందుకు కోర్టుని మనం ఇంకొక దగ్గర వేరే స్థలంకి, అంటే ఇంకొక దగ్గర ఎందుకు రీప్లేస్ చేసే పరిస్థితి ఎందుకుంది అనే దానిపైన ఆల్రెడీ ఇంతకుముందే మాట్లాడినాము. దానికి సంబంధించి అది అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్లో అక్కడ ఉన్న చెట్లు తీసేస్తారు అని అంటే సరే, ఎన్విరాన్మెంట్ దెబ్బతినకుండా మనకి ఇప్పుడు అనేక టెక్నాలజీస్ వచ్చినాయి, అంటే తీసుకొని పెట్టినాక కూడా ప్లేస్ చేసేది. సో దాని రకంగా అది ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ది ఇంకొకటి తీసుకెళ్ళి ఇంకెక్కడన్నా కేటాయిస్తాము స్థలము అని అంటే మనకున్న సరౌండింగ్స్లో అంత పెద్ద ల్యాండ్ ఎక్కడ కూడా మనకు అవైలబిలిటీ లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా యూనివర్సిటీ డెవలప్ కావాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఫారెస్ట్ యూనివర్సిటీని అక్కడ పెడదాం అనుకున్నప్పుడు స్థలం సరిపోదనే మనం తీసుకుపోయి దాన్ని ములుగులో పెట్టడం జరిగింది. సో రేపు పొద్దున ఈ ఎక్స్పాన్షన్ ఏదైనా చేయాలనుకున్నా ఇంకొక చోట ఏదైతే ఉందో 100% దీనికి సబ్ డివిజన్ లెక్క ఇంకో చోట కూడా ఎక్స్పాండ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో బహుశా ముఖ్యమంత్రి గారు ఆ డెసిషన్ తీసుకురని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఈ అంశం గురించి వారితో ఇంత డీటెయిల్గా నేను చర్చించలేదు, వారితో ఏదైతే ఉన్న సంభాషణ ప్రకారం చూసిన దాని ప్రకారము. కాకపోతే దానికి కావాలని చెప్పని రాజకీయంగా సరే మొదట దాన్ని ప్రారంభించిన టీఆర్ఎస్ పార్టీ కొంతమంది, సరే మా ప్రతిపక్ష పార్టీ నాయకులు దానిపైన ఆందోళన ఎవరైతే చేస్తుండ్రో, కానీ వారు అక్కడున్న ల్యాండ్ని అంటే ఆ యూనివర్సిటీ ల్యాండ్లో ఒక పెట్రోల్ బంక్కి సంబంధించి ఒక రాజ్యసభ సభ్యునికి కేటాయించారు. అంటే టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కట్టినరు వ్యక్తి, అంటే టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కట్టుకోరు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అక్కడ కట్టినరు. దాదాపు ఆడ కొంచెం స్థలాన్ని కొన్ని ఐటీ కంపెనీకి లేదా కంపెనీకి కొంత స్థలాన్ని లీజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి అంటే వాళ్ళ గురించి చెప్తున్నారు, ఎవరైతే చేస్తారో వాళ్ళు ఏంటంటే కేవలం రాజకీయ పరంగా చేయాలనుకుంటారు. రేవంత్ రెడ్డి గారు ఉన్న పరిస్థితులు ఉన్న దాంట్లో అక్కడ ఉంది కాబట్టి హైకోర్టు షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నారు. సరే దానిపైన కూడా లేదు, దాని డెసిషన్ చేంజ్ చేయాల్సింది, ఇంకెక్కడన్నా స్థలం ఉంటే తప్పనిసరిగా ఆ అంశం పైన కూడా రేపు సీఎం గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాము, ఇంకెక్కడన్నా ఆ ఇష్యూ చేంజ్ చేసే పరిస్థితి ఉంది, ఇంకో కార్డు ఉందని అంటే కూడా తప్పనిసరిగా ఉన్న అడ్వకేట్స్ అక్కడితో మాట్లాడి చేంజ్ చేయించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఒకటి వెంకట్ గారు, నేను అనేది ఏంటంటే ల్యాండ్ అవైలబిలిటీ అయితే ఉంది. ఇంతకుముందు కేసీఆర్ అమ్మదలుచుకున్నాడో అక్కడ బద్వేల్ లోపల ల్యాండ్ ఉంది. నేను అనేది ఏంటంటే దీంట్లో కేసీఆర్ కూడా ఇదే విధంగా తెలియకుండా ఇప్పుడు మీరు చెప్పినవి కూడా అక్కడ చేశాడు, అప్పుడు కూడా ప్రొటెస్ట్ చేశాడు, కానీ అది ఒక నియంతలాగా. ఇప్పుడు మనం మేమంతా అనుకుంటుంది ఏంటంటే ప్రజాస్వామ్యంలో వచ్చినాము, అందరం గాలి పించుకోగలుగుతున్నాం, అందరి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని చేస్తారనే అభిప్రాయంతో జనం ఉన్నారు. ఇది చర్చనీయాంశం అవుతుంది కాబట్టి ఒకవేళ మీరు సీఎం గారితో మాట్లాడేదంటే తప్పకుండా, ఎందుకంటే యూనివర్సిటీ అనేది అక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉన్నది, మన హార్టికల్చర్ యూనివర్సిటీ ఉన్నది, అట్లనే వెటనరీ యూనివర్సిటీ ఉన్నది, ముందు ముందు చాలా అవసరం పడుతుంది. యూనివర్సిటీలలో ఇంత విశాలంగా జాగాలు ఎందుకు ఉంటున్నాయి? మీకు, మీరు కూడా విద్యార్థులు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అది ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. అది ఇంతకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరు చెప్పినా వినిపించుకోపోయేది, మేము కూడా ఎన్నో సార్లు కూడా దాని గురించి ప్రొటెస్ట్ చేయడం కూడా జరిగింది, వాళ్ళు పట్టించుకోలేదు. కానీ కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రజల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకొని పనిచేస్తుంది, ఇది ప్రజాస్వామ్యం అనుకుని జనం అనుకుంటున్నప్పుడు ఇటువంటి చేయడం అనేది ఎంతవరకు సబబు? కొంచెం అది మారుస్తారు, మారిస్తే ప్రజలకి సంతోషంగా ఉంటారు. అంటే ఐ మీన్ సంతోషం అంటే ఏమిటి, ఇవాళ అందరూ ఒకే రకమైన ఆలోచన చర్చ అవుతుంది, అందరూ బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేయలేకపోవచ్చు, కానీ అరే ఇట్లా ఎందుకు చేస్తున్నారు అనేది మాత్రం ఉన్నది. మీరు దాన్ని పరిగణలోకి తీసుకొని తప్పకుండా సీఎం గారితో మాట్లాడి దాని అవతల కూడా అరవింద్ గారికి కూడా తెలుసు, నేను చెప్పాను ఆయనకి, ఆయన కూడా నాతో డిస్కస్ చేశాడు. 200 ఎకర్స్ అట్లా ఉంది వాలంటరీ వాటి, మీరు యూనివర్సిటీని డిస్టర్బ్ చేయాలంటరీ దగ్గర ఒక 200 ఎకరాలు గతంలో కేసీఆర్ జర్నలిస్ట్ కాలనీకి ఇస్తా అన్నారు.
అది అదొక ల్యాండ్ రిక్వైర్మెంట్ ఆ సర్వే నెంబర్స్ ఎక్కడ ల్యాండ్ ఉందో చెప్తే తప్పనిసరిగా ప్రొవిజన్ ఉంటే 100% ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వాస్తవాలు చెప్తే తప్పనిసరిగా వారు కూడా దీనిపైన పునరాలోచిస్తారు. అట్లేం ప్రాబ్లం లేదు, 100% ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అందులో అంటే ఒక భావం తెలంగాణ పౌర సమాజానికి ప్రతినిధిగా ఉన్నటువంటి ఆయన చెప్తున్న మాటల్లో అయితే ఒకటి క్లియర్గా కనిపిస్తోంది. గతంలో కేసీఆర్ చేశాడు అంటే కేసీఆర్ అంతా మోనార్కీగా చేశారు కాబట్టి ప్రజాపాలన కావాలనుకుందాం, కాంగ్రెస్ డెమోక్రటిక్గా ఉంటుంది అనుకుందాం, డెమోక్రటిక్గా తీసుకొచ్చాం. ఇక్కడ ఎవరిని కన్సల్టేషన్ లేకుండా ఈ ఏకపక్ష నిర్ణయం అనే భావం అయితే ఉంది ప్రజల్లో. ఎవరి కన్సల్టేషన్ ఇన్ ద సెన్స్, ఆ సంబంధించిన సీజే గారితో మాట్లాడినాక వారితో చర్చించి వారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే ముఖ్యమంత్రి గారు చేస్తారు తప్ప కలవక ముందు వ్యక్తిగతంగా వారు అడిగినారు ఫస్ట్. అంటే వారి దగ్గరికి ప్రపోజల్ వచ్చింది కాబట్టి అది మాట్లాడి అందరికి కూడా తెలుసు సార్. ఇంటర్నల్గా ఇద్దరు వ్యక్తుల మధ్య ఏం చెప్పండి సార్. సీజే గారు అడుగుతారు, సీజే గారు అడగడంలో తప్పు లేదు, మీరు ఇవ్వడంలో తప్పు లేదు, కానీ యూనివర్సిటీ ల్యాండ్ కాకుండా ఇంకా ఎక్కడైనా ఉంటే ఇస్తే అది మంచిది. సీజే గారు అడగడంలో తప్పు లేదు, మీరు ఇవ్వడంలో తప్పు లేదు. సార్ మేమేమి అంటలేదు, మీరు చెప్పింది ఎక్కడుందో నాకు సర్వే నెంబర్ ఇస్తే, నాకు డీటెయిల్స్ ఇస్తే నేను కూడా మాట్లాడడానికి నాకు కూడా ఈజీ అవుతుంది. అంటే నేను ఏదో వేగ్గా పోయి అక్కడ కాదు అక్కడ పెట్టండి అక్కడ పెట్టండి అంటే అరే వెంకట సరే ఎన్ఎస్సీ అధ్యక్షుడు వెంకటరెడ్డి చెప్తే పరిగణలోకి తీసుకుంటుండే. ఈ రోజు ఎమ్మెల్సీ అయినా కూడా అవగాహన లేకుండా అదే తీసేసే సీఎం గారు అక్కడ పెట్టండి అని అంటే ఆన్ రికార్డ్ పేపర్లో ఇక్కడ ఇంత ల్యాండ్ ఉంది, ఇక్కడ మనకు అవైలబిలిటీ ఉంది, సేమ్ ఇంతే రిక్వైర్మెంట్ ఉంది, ఇంతే డిస్టెన్స్ అవుతుంది, ఇక్కడ పెట్టొచ్చు బాగుంటుంది అని చెప్పి ఆన్ రికార్డ్ ఒకటి ఉంటే మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ అరవింద్ గారితో నాకు ఇస్తే తప్పనిసరిగా చేంజ్ అయిపోయగలుగుతాను, అందులో వాస్తవాలు ఉంటాయి, నమ్మకం అయితే నాకు ఉంది, తప్పనిసరిగా దానిపైన మాట్లాడతారు. సార్ వినాయక్ రెడ్డి గారి దగ్గర దానికి సంబంధించిన సమాచారం ఉంది, వినాయక్ రెడ్డి గారు ఐ హోప్ యు గాట్ ఆన్సర్స్. ఓకే, మీకు సమాధానం వచ్చింది అనుకుంటా. ధన్యవాదాలు మాతో లైవ్ లో జాయిన్ అయ్యి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. అయితే ఇంకోటి రెండు మూడు విషయాలు, గత ప్రభుత్వము సమస్యలు వినకపోతుండే, నేను చాలా స్పష్టంగా చెప్పిన, కానీ ఏదున్నా చెప్పినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వస్తువు వద్దన్నప్పుడు, ఈ వస్తువు 5 రూపాయలకు వస్తుంది అన్నప్పుడు, ఈ ఇంకొకటి ఈ క్వాలిటీతో ఇదే వస్తువు 4 రూపాయలకు వస్తుంది అని చూపించి చెప్తే ఈ వస్తువు వద్దంటే యాక్సెప్ట్ చేస్తారు. మనం వేగ్గా ఇది వద్దు ఇక్కడ కాదు అని చెప్పినామని అనుకోండి, ఆ డిస్కషన్కి అవతల వాళ్ళు కూడా మనకి ఇంపార్టెన్స్ ఇవ్వరు. సో అందుకని పేపర్ ఏదైనా ఉంటే వాళ్ళు చేసినప్పుడు తప్పనిసరిగా చేస్తాను. వినాయక్ రెడ్డి గారితో ఆ సమాచారం తీసుకుందాం. అదే సందర్భంలో మరికొంతమంది కాలర్స్ మీతోటి ఉన్నారు. జావేద్ ఉన్నారు, జావేద్ మీ మాజీ ఉద్యమ సహచరుడు. జావేద్ 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 లైవ్ లో ఉన్నారు మనతో. జావేద్ జావేద్ మీ మాట వినిపించట్లేదు, అన్మ్యూట్ చేసుకోండి జావేద్. యా దర్ ఈస్ సమ్ టెక్నికల్ ప్రాబ్లం, అది మా టీం వర్కౌట్ చేస్తారు. జావేద్ మాట వినిపిస్తుందా నా మాట? యా వాళ్ళు మా వాళ్ళు వర్కౌట్ చేసినాక మళ్ళీ మాట్లాడదు. అయితే ఒక భావం మాత్రం క్లియర్గా ఉంది తెలంగాణ పౌర సమాజంలో, అది క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మాత్రం ప్రభుత్వం మీదే ఉంది. గతంలో మొనార్కిజం ఉంది, ప్రజాపాలన వచ్చింది, డిక్టేటర్షిప్ ఉండే గతంలో ప్రజాపాలన వచ్చింది, మొనార్కిజం అంటే నియంతృత్వం డిక్టేటర్షిప్ ఉండే, ఆ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది తెలంగాణ అన్న భావం ఉంటే ఇంకో పక్కన ఇట్లా చేస్తుంది ఏంటి ప్రభుత్వం అనే భావం మాత్రం తెలంగాణ పౌర సమాజానికి ప్రతినిధిగా భావం. అంటే గత ప్రభుత్వంలో మీరు అట్లుండి ధర్నాలు చేస్తే అరెస్ట్ చేసి కేసులు పెడుతుండే. ఓకే, ఈరోజు మీరు చెప్పే వాయిస్ని వింటున్నారు, నాసంటి వ్యక్తుల్లో మేము వెళ్ళి కలవనికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, సో ఆ పరిస్థితి ఎక్కడ కూడా లేదు, ఆ రకంగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. యా ఇక మరొక విషయం మాట్లాడాలి. రేవంత్ రెడ్డి 37 సంవత్సరాల్లో ఎమ్మెల్సీ అయ్యాడు, 54 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయ్యారు. ఈరోజు నా షోలో ఉన్న 31 ఏళ్ల ఎమ్మెల్సీ ఇమ్మీడియట్గా రాజకీయంగా నెక్స్ట్ పదవి ఏమనబోతున్నారు? సే పొలిటికల్ నేను ఎమ్మెల్సీ అయితే అని నేను అనుకోలే, రేపు పొద్దున్న పదవి ఏమొస్తుంది అని కూడా నా ఆలోచన లేదు. సో మన పని మనం చేసుకుంటూ పోతే రావాల్సిన స్థానము మన పనితీరును బట్టి 100% వస్తుంది అని నమ్ముతాను. అండ్ 100% ఏదో ఒక పాయింట్లో ఏదో ఒక రోజు నేను కాదు మా ముఖ్యమంత్రి గారు అన్న మాటలని నిజం చేయాలని అనుకుంటున్నాను. వారు హుజరాబాద్ ఎన్నికల్లో నేను ఓడిపోయినప్పుడు మీడియా ముఖంగా వారు వచ్చి బల్మూర్ వెంకట్ గురించి అందరు హేళనగా మాట్లాడుతున్నారు, బల్మూర్ వెంకట్ ఒకరోజు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి నాయకుడు అవుతాడని చెప్పి వారు ఏ మాట అయితే అన్నారో మా ముఖ్యమంత్రి గారు మీడియా ముఖంగా అన్న మాటని నిజం చేయాల్సిన ఒక బాధ్యత
వారి సైనికుడుగా నా పైన ఉంది, తప్పనిసరిగా దాన్ని నిజం చేసి తీరుతా. యా అంటే నా సూటి ప్రశ్న ఏంటంటే, బల్మూరి ఈరోజు నా షోలో గెస్ట్గా ఉన్నటువంటి బల్మూరి వెంకట్ త్వరలో యువజన సర్వీసులు క్రీడల శాఖ మంత్రి అవుతాడు అనేటటువంటి ఊహాగానాలు ఉన్నాయి, దీని విషయంలో మీ మాట ఏంటి? అంటే సి, నాకు పార్టీ ఇప్పటికే నేను ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ఇచ్చేసింది. యా నేను ఇదైతే అదైతే అని మాట్లాడితే ఆశ కాదు అతి ఆశ అవుతుంది అది. సో పార్టీ నాకు ఇచ్చిన దాంతో నేను సంతృప్తిగా ఉన్నా. అది కాక పార్టీ రేపొద్దున ఇంకేదన్నా బాధ్యత అంటే నేను అడిగిన, అంటే నాకు నా జ్యూరిడిక్షన్ అనేది ఏదైతే అంటే నా లిమిటేషన్స్ యూత్కి స్టూడెంట్స్కి నేను దగ్గరగా ఉంటా, అసలు ఏమైనా టాస్క్ అప్పచెప్పండి అన్న. సో దాంట్లో భాగంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా, పార్టీ తీసుకున్న నిర్ణయం ఆ ముఖ్యమంత్రి గారికి ఒక సైనికుని లెక్క. ఓకే, ఈ పదవులు అనేటి టెంపరీ ఇవి సార్, ఎమ్మెల్సీ అనేది 4 సంవత్సరాలు, దాని తర్వాత ఏది ఇచ్చినా టెంపరీ. కానీ రాహుల్ గాంధీ గారు నాకు ఒక పదవి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని, అది నేను సచిన తర్వాత కూడా నా పైన నాతో ఆ పదవి ఉంటుంది కాబట్టి ఆ పదవితో నేను సంతోషంగా ఉన్నాను. ఇంకొక మాట, సూటి ప్రశ్న, నేను అడిగిన ప్రశ్నని మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఈరోజు నా షోలో ఉన్నటువంటి గెస్ట్గా ఉన్నటువంటి బల్మూరి వెంకట్, దేశంలోనే యువ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ త్వరలోనే తెలంగాణ రాష్ట్ర యువజన సర్వీసులు క్రీడల శాఖ మంత్రి అవుతారంటూ ఊహాగానాలు ఉన్నాయి, దాని మీద మీ అభిప్రాయం చెప్పిన సూటిగా అడిగాను. నాకు ఇప్పటికీ దానిపై నాకైతే ఏం ఒపీనియన్ లేదు. ఓకే, అవుతానని కూడా నేనేం భావిస్తలేను. ఓకే, తర్వాత ఇందాక రేవంత్ రెడ్డి చెప్పిన మాటని మళ్ళీ మాట్లాడుకుందాం. ఈరోజు నా షోలో గెస్ట్గా ఉన్నటువంటి బల్మూరి వెంకట్ ఒక దశాబ్దం తర్వాత తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా కానీ లేదా ముఖ్యమంత్రిగా కానీ అయ్యే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? 100% అవుతాం, ఎందుకంటే అది అవసరము. నేను కష్టపడతాను దానికోసము, ఆ పొజిషన్ కోసం కాదు. ఆ పొజిషన్లో ఉంటే ఇంకెక్కువ మందికి సేవ చేయగలుగుతాం. ఇప్పుడు ఏంటంటే డెసిషన్కి నేను అందరితోటి కలిసి తీసుకోవాలి. రేపు పొద్దున్న డెసిషన్ మేకింగ్ స్టేజ్లో వెళ్తే ఒక మీరు అన్నది ఇప్పుడు పాత అనేది సగం లే అయింది, ఆ పాత కంప్లీట్ ఎండ్ పాయింట్ వరకు రీచ్ అవ్వాలంటే అది అవసరము. దానికోసము దాన్ని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తాను, ఎందుకంటే దట్స్ ద లాస్ట్ గోల్. ఆ లక్ష్యంని పెట్టుకుంటేనే నా పనిని నేను సక్రమంగా చేయగలుగుతాను. ఆ లక్ష్యం లేదనుకోండి, ఓకే, పనిని ప్రాపర్గా చేయలేను, వచ్చినా కదా హ్యాపీగా ఉన్నా అనే ఒక భావన కలిగి ఓకే. ఎందుకంటే నేను కూడా మనిషినే, ఆశ ప్రతి వ్యక్తికి ఉంటుంది, లక్ష్యం లేకపోతే నాలో మార్పు వస్తుంది. అందుకే ఆ పెద్ద లక్ష్యాన్ని పెట్టుకొని ఛేదించే ప్రయత్నం చేస్తాను. అంటే మరో రేవంత్ రెడ్డి, కాబోయే రేవంత్ రెడ్డిగా చూడాలా మిమ్మల్ని? దానికంటే అదృష్టం ఏదైనా ఉంటుంది, ఆ రకంగా పరిగణలోకి తీసుకుంటే. కాబోయే రేవంత్ రెడ్డి అంటే ఒకటి, ఒక విషయం మాత్రం వాస్తవం. గత 15 రోజుల క్రితం ఒక సంస్థ తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా సర్వే చేసింది, దిస్ ఈజ్ ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా, నా దగ్గర ఆ సర్వే రిపోర్ట్ ఉంది. ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మూడవ యూత్లో క్రేజ్ ఉన్న మూడవ వ్యక్తి మీరు, ఇది వాస్తవం. దీన్ని ఎట్లా తీసుకుంటున్నారు? అంటే సి, నిజంగా ఆ అంత గ్రాస్ రూట్ లెవెల్కి నేను రీచ్ అయినాను అని అంటే ఇంకా దానికంటే పెద్ద అచీవ్మెంట్ ఏముండదు. అంటే ఒక ఎమ్మెల్సీ అయినా ఒక ఎమ్మెల్యే అయినా ఒక ప్రాంతానికి మతకే గుర్తుపడతారు, కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం మొత్తం మూడవ వ్యక్తి నన్ను, యువత నన్ను ఆ రకంగా గుర్తుపట్టి నన్ను నమ్ముతున్నారు అని అంటే దానికంటే అదృష్టం ఏముండదు. ఆ మూడో వ్యక్తికి వెళ్ళి ఒకటో వ్యక్తిగా వచ్చే ప్రయత్నం చేస్తా. యా ఒకటో వ్యక్తి అంటే మీరు రేవంత్ రెడ్డిని రీప్లేస్ చేయాలి. మీరు యువత అన్నారు కదా, యువతలో మూడో వ్యక్తి అన్నారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే యువతలో క్రేజ్ ఉన్న వ్యక్తులు, యువతలో క్రేజ్ ఉన్న వ్యక్తుల్లో ఓకే మీరు మూడో వ్యక్తి. సంతోషం. మీతో పాటు మాట్లాడడానికి మన జావిద్ జాయిన్ అయ్యారు. జావిద్ గారు నమస్కారం, మీ ఉద్యమ సహచరుడు ఇక్కడ ఉన్నారు. జావిద్ గారు, జావేద్ సరే సిగ్నల్ లేదనుకుంటా. మొత్తం మీద ఒక తెలంగాణ విద్యార్థిని, తెలంగాణ యువతని కేసీఆర్కి వ్యతిరేకంగా నిలబెట్టడంలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించిన మీరు, కేసీఆర్ పరాజయంలో విద్యార్థులు యువజనుల పాత్రను ఎట్లా చూస్తున్నారు? 100% ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే యువకులు లేకపోతే ఇది అసాధ్యం. ఎందుకంటే యువకులే కేసీఆర్ని అధికారంలో కూర్చోబెట్టారు. ఆ యువకులని మర్చిపోయి ఆ యువకుల గురించే హేళనగా మాట్లాడేసరికి ఆయన అహంకారాన్ని మెడలు వంచి కాంగ్రెస్ పార్టీని పట్టం కట్టి కాంగ్రెస్ పార్టీకి పాలాభిషేకం చేసి సోనియా గాంధీ గారికి రుణం తీర్చుకునే ఒక బాధ్యత తెలంగాణలో యువత తీసుకున్నారు. దాన్ని ఇప్పుడు కాదు, ఎప్పుడు, నేను కాదు,
మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. యా 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభించిన నాటి నుండి కేసీఆర్ వెంట నడిచినటువంటి యువకులు ఈరోజు దూరం అయ్యారు. కేసీఆర్ వెంట నడిచిన అనేక వర్గాలు, వివిధ వర్గాలు దూరం అయ్యే క్రమంలో ఒక ప్రధాన వర్గంగా నిలిచినటువంటి యువత విద్యార్థులు దూరం అయ్యారు. ఆ క్రమంలో కీలకమైనటువంటి వ్యక్తి ఆ విద్యార్థులు యువజనుల యొక్క మైండ్ సెట్ని బలంగా మార్చిన వ్యక్తిగా బల్మూరి వెంకట్ ఉన్నారు. అదే సందర్భంలో యువ ఎమ్మెల్సీగా భారతదేశంలోనే అత్యంత తక్కువ వయసు ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బల్మూరి వెంకట్ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా లేదా తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా ఉంటానన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అది మన షోలోనే మొదటిసారి వ్యక్తం చేస్తున్నారు. ఇది బల్మూరి వెంకట్తో షో. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మిమ్మల్ని మరింత ఉన్నతమైన పదవుల్లో చూడాలన్న తెలంగాణ ప్రజల యువత ఆకాంక్షల్ని మరోసారి మీకు గుర్తు చేస్తూ, ఇది ఒక ఓటమి 100 తప్పులు 32వ భాగం. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.